ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం నాణ్యం గుణేభ్యః కర్తారం. యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. సో ఇంతవరకు మనం గుణ నిరూపణాన్ని చూసి ఉన్నాము. మూడు గుణములు, వాటి ఫంక్షన్స్ అన్నీ విస్తారంగా చూసినాము. అయితే గుణములు ప్రకృతి యొక్క అంగములు, ప్రకృతిలో భాగములు. ప్రకృతి ఈజ్ ఎ కంపోజిట్. మూడు గుణముల యొక్క మేళవింపుకే ప్రకృతి అని పేరు. వెరాజ్ పురుషుడు అంటే ప్రకృతికి అతీతమైన వాడు, ప్రకృతిని తెలుసుకుంటూ ఉండే పురుషుడు, పురుషుడు అంటే ఆత్మ అనర్థం, ఆ పురుషుడు గుణములకు అతీతముగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకృతికి పురుషుడికి ఉన్న వివేకాన్నే మనం ఇక్కడ గుణాతీత స్థితి అని అంటూ ఉంటాము. దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం కోసం ఈ శ్లోకం ఆరంభమవుతూ ఉన్నది. ఇప్పుడు దీనికి అవతారిక చూస్తున్నాము. పురుషుడు బంధంలో ఉంటాడు. పురుషస్య ప్రకృతిస్థత్వరూపేణ మిథ్యాజ్ఞానేన యుక్తస్య అని అక్కడతో మొదలుపెట్టి ఉన్నాము అవతారిక. అందాము, పురుషస్య ప్రకృతిస్థత్వరూపేణ మిథ్యాజ్ఞానేన యుక్తస్య. పురుషస్య అంటే జీవుడు, జీవుడు మనిషి అని అర్థం. జీవుడు అంటే శాస్త్రం మనుషుల కోసమేగా ఉద్దేశిస్తా. మనిషి, మనిషి అంటే మగ ఆడ అనే తేడా ఏమి లేదు, ఎవరైనా మనిషే. ఇక్కడ మనం కులము, వర్గము, మతము వాటి గురించి మాట్లాడటం లేదు. ఇన్ జనరల్ మనిషి, జనరల్గా మనిషి మతం ఏదైనా మిథ్యాజ్ఞానంతో కూడి ఉంటాడు. మిథ్యాజ్ఞాన యుక్తస్య మతం, మతం, వర్గం, వర్ణం, ఈ తేడాలకి మిథ్యాజ్ఞానానికి సంబంధమేం లేదు. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అందరూ రోగిష్టి వాళ్ళు ఉంటారు, అందరూ. దాంట్లో కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది హిందువులు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని వయస్సుల వాళ్ళు ఉంటారు, అన్ని వర్ణాల వారు ఉంటారు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. వాట్ ఈజ్ ది పాయింట్? అందరూ రోగిష్టి వాళ్ళు అయి ఉంటారు. బర్న్స్ వార్డ్కి వెళ్ళారనుకోండి, అందరూ ఒళ్ళు కాలిన వాళ్ళు ఉంటారు. అలాగే ఈ సంసారంలో అందరూ మిథ్యాజ్ఞానేన యుక్తస్య, ప్రతివాడు కూడా మిథ్యాజ్ఞానముతో కూడి ఉంటాడు. ఏమిటి ఆ మిథ్యాజ్ఞానం ఎలా ఉంటుంది? మిథ్యాజ్ఞానం అంటే తనకు తెలుసును అనుకుంటూ ఉంటాడు, వాడికి తెలిసిందంతా తప్పు, దాన్ని తనకు తెలుసును అని అనుకుంటూ ఉంటాడు, దాన్ని మిథ్యాజ్ఞానము అంటారు. ఒక తనకు తెలిసినది తప్పు అని తెలిస్తే ఇంకది మిథ్యాజ్ఞానం కాదు, అప్పుడే యథార్థ జ్ఞానంలోకి వచ్చేసినట్టే. కాబట్టి మిథ్యాజ్ఞానంతో కూడి ఉంటాడు. ఏమిటా మిథ్యాజ్ఞానము అంటే ప్రకృతిస్థత్వ రూపేణ. ఆ ఎక్స్ప్రెషను 13వ అధ్యాయంలో శ్లోకం నుంచి వచ్చింది. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడు ప్రకృతి యందున్నవాడై ప్రకృతికి చెందిన గుణములను అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు గదిలోకి వెళ్ళారు, ఆ గదిలో సుగంధం ఉందనుకోండి, మీరు ఆ గదిలో కూర్చుంటే మీరు సుగంధాన్ని అనుభవిస్తారు. సపోజ్ ఆ గదిలో దుర్గంధం ఏదైనా ఉందనుకోండి, ఎలకో పోయి దుర్గంధం వచ్చిందనుకోండి, మీరు ఆ గదిలో కూర్చుంటే మీకేమి లభిస్తుంది? దుర్గంధమే లభిస్తుంది. కాబట్టి అదేవిధంగా చైతన్యస్వరూపుడైన ఆత్మ, చైతన్యస్వరూపుడైన జీవుడు ఎప్పుడైతే ప్రకృతి కార్యమైన దేహము, మనస్సు వీటితోటి తాదాత్మ్యమును చెంది ఉంటాడో, అప్పుడు ఆ దేహము, మనస్సు యొక్క ధర్మములే తన ధర్మములుగా స్వీకరించి సంసార బంధంలో ఉంటాడు. ఇది చాలా లోతైనటువంటి విచారం. ఇది అట్ ది సేమ్ లోతైన విచారము, ఫిలాసఫీ, బట్ అట్ ది సేమ్ టైం చాలా ప్రాక్టికల్ కూడా. 13వ అధ్యాయం అంతా కూడా మనం దాన్ని చాలా విస్తారంగా చూసి ఉన్నాము. ఇప్పుడు మీరైనా, నేనైనా, ఎవరైనా కూడా దేహము, మనస్సు ఉంటాయి. దేహము, మనస్సు నా స్వరూపము కాదు అని తెలుసుకోవాలి. అది తెలుసుకోలేకుండా
దేహమే నేను, మనస్సే నేను అని వాడు అనుకుని జీవిస్తూ ఉన్నట్లయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ దాట్, అలాగే జీవిస్తూ ఉంటారు. ఆ జీవించే సందర్భంలో దానికే మిథ్యాజ్ఞానము అని పేరు. ఆ మిథ్యాజ్ఞానం కారణంగా దేహధర్మములు మనోధర్మములు వీడి ఎందు అధ్యారూపము చేయబడి వీడు సంసారి అయి బద్ధుడై ఉంటాడు. అప్పుడేమవుతుంది, భోగ్యేషు గుణేషు సుఖ దుఃఖ మోహాత్మకేషు. ఇప్పుడు ప్రకృతితో ఎప్పుడైతే తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడో ప్రకృతి యందు మూడు గుణములు ఉంటాయి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్. ఆ ప్రకృతి యొక్క గుణములను వీడు భోగిస్తూ ఉంటాడు, కర్తాభోక్త అయ్యి ఆ ప్రకృతి యొక్క గుణములను వీడు అనుభవిస్తూ ఉంటాడు. సో ఏమిటా గుణములు, ఏమిటి సత్వరజస్తమో గుణములు, వాటి ధర్మములేమి, సుఖము దుఃఖము మోహము. కాబట్టి సత్వగుణంతో తాదాత్మ్యం వల్ల సుఖాన్ని అనుభవిస్తాడు, రజోగుణ తాదాత్మ్యము వలన దుఃఖమును, తమోగుణ తాదాత్మ్యము వలన మోహమును అనుభవిస్తూ ఉంటాడు. మోహం అనేది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, తప్పుడు ధారణకే మోహము అని పేరు, తప్పుడు అభిప్రాయం దాని పేరే మోహము. ఇప్పుడు నేను ఒకసారి అది తప్పుడు అభిప్రాయం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. నేను ఒకసారి ఒక పెద్ద ఆయన్ని చూడడానికి వెళ్ళా. వెళ్తే ఆయన చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఏమిటి సఫరింగ్ అంటే, ఒళ్ళంతా కూడా పుళ్ళు పుళ్ళు కింద వచ్చేసింది, స్కిన్ ప్రాబ్లం. ఆ స్కిన్ ర్యాషెస్ వచ్చేసి కొన్ని చోట్ల బ్లడ్ కూడా వస్తూ, ఆయన పాపం అది దురద వేస్తున్న చోట గోక్కోవడానికి లేదు, గోకినట్లయితే పుండు పెద్దదైపోతుంది. అలా ఒళ్ళంతా పుళ్ళతోటి బాధపడుతున్నారు. అప్పుడు ఈ పుళ్ళకి మీరేం చేస్తున్నారండి అని అడిగాను నేను, మీరు ఏం మందు వాడుతున్నారండి అని అడిగాను. అడిగితే ఎవరో ఉన్నారండి ఇక్కడ వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, మన దేశంలో వైద్యుడు కానివాడెవడు, అందరూ వైద్యులే, ఏమీ సర్టిఫికేట్ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, మీకు ఉత్సాహం ఉంటే మీరు మొదలెట్టచ్చు దుకాణం. అలాంటి దుకాణం ఉన్నారు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదో పసరు ఇచ్చాడు, ఈ పసరు రాసుకోమని చెప్పాడు, అది రాసుకుంటున్నానని చెప్పాడు. చాలా చల్లండి, ఆ పసర్లో ఏముందో ఆయనకి తెలియదు మీకు తెలియదు, ఇది పద్ధతి కాదు. మీరు అర్జెంటుగా ఒక ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళండి అర్జెంటుగా. అంటే మరి పసరు ఎన్ని రోజుల నుంచి రాస్తున్నారంటే 5 డేస్ నుంచి రా, ఈ సఫరింగ్ ఎక్కువైపోతుంది, ఏమీ తగ్గట్లేదు. గో టు ఏ ఫిజీషియన్ అర్జెంట్లీ అని నేను ప్రెస్ చేస్తే ఫిజీషియన్ దగ్గరికి ఫోన్ చేశారు. ఫిజీషియన్ అన్నాడు, ఇంకా నా దగ్గర కూడా వద్దండి, స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయనకి రికమెండ్ చేసేస్తున్నాను, వెళ్ళిపోండి అని చెప్పారు. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతే వెంటనే ఆయన ట్యాబ్లెట్లు రాసిచ్చాడు, సమ్ ఎలర్జీ అది, ట్యాబ్లెట్లు రాసిస్తే అవి వేసుకోగానే అసలు మొదటి రోజు నుంచే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. కాబట్టి 5 డేస్ ఆయన ఎందుకు సఫర్ అయ్యారంటారు, తెలియకపోవడం చేతనే సఫర్ అయ్యారు. నెక్స్ట్ డే ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది, ఆ సఫరింగ్ తగ్గిపోయింది. ఎందుకంటారు, విషయాన్ని తెలుసుకుని తెలిస్తే యాక్షన్ ఫాలోస్, తెలియకపోయినప్పుడు కూడా యాక్షన్ ఉంటుంది, అజ్ఞానంలో కూడా యాక్షన్ ఉంటుంది. కానీ ఆ యాక్షన్ ఎలా ఉంటుంది, మోహాత్మకంగా ఉండి మీకు దుఃఖాన్ని మరింత పెంచుతుంది తప్ప దుఃఖ నివారణ ఉండదు. నేను ఉంటే ఫిజికల్ ఎగ్జాంపుల్ చెప్పా, దీనికి సైకలాజికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చూడయా, ఇవన్నీ సత్యం అనుకోకు, ఈ డబ్బు ఇదంతా సత్యం అనుకోకు, వైరాగ్యాన్ని తెచ్చుకో అని ఎవడో మహాత్ముడు చెప్తాడు. వీడు సత్యం అనుకునే లోభంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు వైరాగ్యాన్ని తెచ్చుకుని ఆ లోభాన్ని వదిలిపెడతాడు, వదిలిపెడితే ఫ్రీడమ్ వచ్చేస్తుంది, సుఖంగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మోహము దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది, విషయాన్ని తెలుసుకుంటే సుఖం వీడికి ఆనందానుభవాన్ని ఆ ఫ్రీడమ్ వచ్చేస్తుంది దాని నుంచి. కాబట్టి జనులు సత్వగుణ తాదాత్మ్యంతో సుఖాన్ని, రజోగుణము వలన దుఃఖాన్ని, తమోగుణము వలన మోహాన్ని అనుభవిస్తూ సఫర్ అవుతూ ఉంటారు సంసారంలో. కాబట్టి మనకి ఈ మోహము యొక్క ప్రభావము మనకి సమాజంలో చాలా లోతుగా కనపడుతుంది. మన జీవితాలలో కూడా ఈ మోహము యొక్క ప్రభావము చాలా లోతుగా మనం అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి, ఇగో ఇది మోహము, నేను ఈ మోహంలో ఉన్నాను అని తెలుసుకుంటే దాని నుంచి బయటపడతారు. ఈ విధంగా ఈ గుణములతో మనిషి సతమతమవుతూ ఉంటాడు.
ఏ విధంగా సతమతమవుతాడు అంటే ఆ గుణముల ధర్మములను తన యందు ఆరోపించుకుంటూ ఉంటాడు. ఎలాగా సుఖీ దుఃఖీ మూఢ అహమస్మి, ఒకసారి నేను సుఖిని అంటాడు. మనిషి ఎలా ఉంటాడంటే ఒకప్పుడు చాలా అహంకారంగా ఉంటాడు, నేను ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండి అని కొంతమంది చెప్పుకుంటారు, నేను ఐఎమ్ సెల్ఫ్ మేడ్. ఆ తర్వాత కొంతమంది కొంచెం గర్వంగా చెప్పుకుంటారు, అంటే మరి అలా అక్కర్లేదు, గర్వం అక్కర్లేదు. అంటే ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి, చాలామందికి పరిస్థితులు అనుకూలించవు, ప్రతికూలంగా పోతూ ఉంటాయి, కానీ కొంతమందికి బాగా అనుకూలిస్తాయి. అనుకూలించేప్పటికీ ఈ ప్రపంచాన్ని మనం జయించాము అనేటువంటి ఒక అహంకారము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ఆయన, నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళండి, అందరికీ పెళ్ళిళ్ళు చేసేసాను, ఒక ఆయన సింగపూర్లో ఉన్నాడు, ఒక ఆయన స్విట్జర్లాండ్లో ఉన్నాడు, ఒకళ్ళు బాంబేలో ఉన్నారు, ఇంకొకళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారండి, అందరూ బాగా చదువుకుంటున్నారండి, నేను మొన్న రిటైర్ అయ్యి షష్ఠి పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళీ సహస్ర చంద్ర దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను రెండు ఫ్లాట్లు ఉన్నాయి, ఒకటి బాంబేలో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉన్నది, అది అద్దెకిచ్చాను, నాకు బాగా పెన్షన్ వస్తూ ఉంటుంది అని ఆయన అలా చెప్పేసుకుంటూ ఉంటారు. అంటే ఏమిటి, పరిస్థితులన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చాయి, కానీ ఇంతట్లోకి ఏదో ఒకటి తేడా వస్తుంది. ఎందుకంటే ఇంత సెటప్ పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు, ఒక్కొక్కరికి ఇద్దరు వేసి పిల్లలు చూపుతున్నాయి అనమాట, గురించి మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే ఇప్పటికీ ఎవరికో ఒకటికి ఏదో అవుతుంది. రెండు ఫ్లాట్లు ఉన్నాయంటే ఏదో ఎవడో అద్దె పే చేయడం మానేస్తాడు, అయిపోయింది, ఇంక ఈయనకి విశ్రాంతి ఉండదు. వాడు అద్దె పే చేయడం మానేస్తే ఈయనకి ఇంక విశ్రాంతి ఏముంది, నా వాట్టుడు దాంట్లో పడిపోతాడు. కాబట్టి ఈ సంసారము చాలా డేంజరస్ సిటీస్. అంటే వైరాగ్యం ఉన్నట్లయితే మీరు బతికి బట్టగట్టగలుగుతారే తప్ప, వైరాగ్యం లేకుండా ఈ సంసారాన్ని ఏదడము సంభవమే కాదు. కాబట్టి ఒకడు ఒక సందర్భంలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అహం సుఖీ అంటాడు, ఒక క్షణంలో ప్రతికూలంలో పడిపోతుంది పరిస్థితి. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా ఒక్క క్షణంలో మొత్తం ఈ ఆనుకూల్యమంతా కూడా తొలగిపోయి దాని స్థానంలో ప్రతికూలత వచ్చేస్తుంది ఒక క్షణంలో. అంచేతనే ఓ మహాత్ముడు ఏమన్నారంటే, పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ సారో అని అన్నారు. ఏ క్షణంలోనైనా సారోలోకి పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది దేహము మనస్సు వీటితోటి మమేకమై జీవించేప్పుడు, ఇప్పుడు సుఖంగా ఉన్నప్పటికీ దుఃఖము దూరంగా ఏమీ ఉండదు, ఎప్పుడైనా వచ్చేసేయచ్చు. దుఃఖీ అహం దుఃఖీ, తర్వాత అహం మూఢ, ఇదేదో గొప్పగా చెప్పుకుంటారు జనులు. ఏమంటారు, స్వామీజీ అన్నీ మీకే తెలుసు మాకేం తెలియదు అంటాడు. వై ఆర్ యూ లైక్ దాట్? యూ షుడ్ నో బెటర్ దెన్ దట్. యూనో, అన్నీ నాకు తెలిస్తే మీకేమిటి ఉపకారం అంటే, మీకు దండం పెట్టాం కదా, దండం పెడితే ఉపకారం ఏమవుతుంది, తెలుసుకుంటే ఉపకారం వస్తుంది తప్ప దండం పెడితే ఉపకారం రాదు. దండం పెడితే ఒకసారి పుణ్యం వస్తుంది, తెలుసుకోవాలి. మా అని మేము అజ్ఞానులు అండి. అరే, వాట్ ఆర్ యూ టాకింగ్? హూ ఆస్క్డ్ యూ టు రిమైన్ అజ్ఞాని? నేను చెప్పినా మిమ్మల్ని అజ్ఞానులుగా ఉండమని? మరి వై యూ కమ్ అండ్ టెల్ మీ దట్ యు ఆర్ అన్ అజ్ఞాని? అరే, సోచోనా? అలా అజ్ఞానంలో అజ్ఞానంలో అంటూ ఉండకూడదు. మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము, మంచిది, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాము. యూ షుడ్ టాక్ లైక్ దట్, దట్ షుడ్ బి ది లాంగ్వేజ్. అంతేగాని మేము అజ్ఞానులు అండి, మాకేమో అన్ని పనులు బాగుంటాయండి, గీతా క్లాసులు అవన్నీ మాకెక్కడ కుదురుతాయండి, మేము అజ్ఞానులం కదా, అది కాబట్టి మీకు దండం పెడుతూ ఉంటాం, మీరు ఆశీర్వదిస్తూ ఉండండి, మేము మా సంసారంలో మేము ఉంటాం, మీ పాఠాలు మీరు చెప్పుకోండి. అరే, ఏమండి ఇదంతా? సో ఈ అహం మూఢ, నేను మూఢుడను, నేను మూఢుడను అనేది ఏమైనా గొప్ప? అది గొప్పగా చెప్పుకోకూడదు. కొంతమంది, మా గురువు గారికి అన్నీ తెలుసండి కానీ మీరే, మేము మూఢులమే అంటే అది గురువు గారికి శోభ కాదది, అది గురువు గారికి అవమానం అది. కాబట్టి సో మూఢత్వం అనేది అది తమోగుణ ధర్మం, దాన్ని మనం కలిగి ఉండరాదు. ఆల్ సూపర్స్టిషన్స్, అంధవిశ్వాసములన్నీ కూడా మూఢ అనే కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి ఎటువంటి అంధవిశ్వాసమును మనం కలిగి ఉండరాదు. ప్రతి విశ్వాసాన్ని కూడా పరిశీలించుకోవాలి. అది మంచిగా నిర్ధారితమైనప్పుడే మనం ఆ ముందుకు అడుగు వేయాలి.
మంచిదని నిర్ధారితమైనప్పుడే ముందుకు అడుగు వేయాలి, లేకపోతే ముందుకు అడుగు వేయకూడదు. పరిశీలించుకోవాలి, అన్నింటినీ పరిశీలించుకోవాలి. సో కాబట్టి ఏదో అంధవిశ్వాసంతో ఏదో చేసేయటానికి వీల్లేదు. నేను ఒక సంభాషణ చూశాను, టీవీలో వచ్చింది ఆ సంభాషణ. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. రామ్దేవ్ బాబా గారు అన్నారు, నేను గంగానదిలో ఆచమనం చేయటం మానేశాను అన్నారు. ఆయన పబ్లిక్గా చెప్పారన్నమాట. అక్కడే హృషికేశ్లో ఇంకో మహాత్ముడు ఉన్నాడు, ఇంకో మఠాధిపతి పీఠాధిపతి ఏదో పెద్ద మహాత్ముడు. ఆయన ఆగ్రహోదగ్గురు ఎడైపోయాడు ఇంత ఈ మాట విని. అంత మాట అంటావా గంగామాని, ప్రతిరోజు హారతి ఇచ్చేటువంటి గంగా మాతని పట్టుకుని అంత మాట అంటావా నువ్వు, గంగానదిలో ఎందుకు ఆచమనం చేయవు అంటే ఎలా చేస్తానయ్యా ఆచమనం, దాని నిండా మురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షస్ బ్యాక్టీరియా తోటి, అది బయలాజికల్ ఇంప్యూరిటీస్ కెమికల్ ఇంప్యూరిటీస్ తోటి నిండి ఉంది, అది ఆచమనం చేయడానికి అర్హత లేని విధంగా ఉన్నది గంగ, కాబట్టి నేను మానేశాను అని ఈయనంటే ఆయన ఈయన్ని చెడమడ తిట్టేశాడు కొట్టుకుని. గంగను ముట్టుకుని అంత మాట అంటావా, మా గంగను తెలియదా నీకు, మందాకిని త్రిలోక ముల్లోకములలో వచ్చింది, నాకు తెలుసండి బాబు ఆ శ్లోకాలన్నీ నాకు తెలుసు, వద్దు అంత మాటను అని ఆయన ఆగ్రహోదగ్గురడి అయిపోయాడు. ఇంకా ఆయన ఏమంటారు పాపం, సరే కానివ్వండి, ఏదో యాంటీ హిందూ అన్నట్టుగా, హిందూ ధర్మానికి శత్రువు అయిపోయాడు అన్నట్టుగా మాట్లాడేశాడు ఆయన అవతల. ఆయన దాని పేరే మోహము, దట్ ఈస్ కాల్డ్ మోహ. అరే ఇట్ ఈస్ నాట్ అబౌట్ గంగాస్ ప్యూరిటీ, ఆయన మాట్లాడేది గంగా అనే దాని మీద అపవిత్రత అని ఆయన ఏం చెప్పట్లేదు. నీరు అపవిత్రమైపోయినది, ఇట్ ఈస్ ఇంప్యూర్ దెస్సే గంగా నీరు, ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ ఇరిగేషన్ అని వాళ్ళు సెటిల్ చేసి పారేశారు. అది ఇరిగేషన్కి ఫిట్ కాదు, సాధారణంగా 17 కౌంట్ వరకు ఇరిగేషన్కి పనికొస్తుంది, అది 17 కౌంట్ దాటేస్తుంది కాబట్టి ఇరిగేషన్కి పనికిరాదు. ఇరిగేషన్ అంటే మొక్కలకి వాటికి పెట్టడానికి పనికిరాదు, అది ఆ నీరుతో మొక్కలకు పెడితే మీరు ఆ మొక్కలకు వచ్చే పళ్ళల్లో టొమాటోల్లోనూ వాటిల్లోనూ టాక్సిన్స్ వస్తాయి, దెర్ఫోర్ ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ ఇరిగేషన్. యు డు నాట్ డూ ఇరిగేషన్ విత్ సూయేజ్ వాటర్, కాబట్టి అన్ఫిట్ ఫర్ ఇరిగేషన్, అన్ఫిట్ ఫర్ బాత్, అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్. 3 లెవెల్స్ ఉన్నాయి, 17 కౌంట్ అన్ఫిట్ ఫర్ ఇరిగేషన్, 3 కౌంట్ అన్ఫిట్ ఫర్ బాత్, 1 కౌంట్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్. దీస్ ఆర్ ది 3 లెవెల్స్. గంగలో ఉన్న కౌంట్ 50 ఉంది, ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని, వాట్ విల్ యూ డూ విత్ ఇట్? ఊరికే గంగానది గురించి కాళిదాసు ఇలా అన్నాడు, స్కాంద పురాణంలో ఇలా చెప్పారు, వరుణ పురాణంలో ఇలా చెప్పారు, వాయు పురాణంలో ఇలా చెప్పారు అని పురాణాలన్నీ ఎక్కడో పెడితే ఏమైనట్టు. ది ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండ్ యూ షుడ్ సీ ది ఫ్యాక్ట్, అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. కాబట్టి అంటే మోహం అనేది పెద్ద పెద్దవాళ్ళ పెద్దవాళ్ళం అనుకునే వాళ్ళని కూడా మోహం అనేది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అన్నదానికి మీకు దృష్టాంతంగా చెప్పా. కాబట్టి రామ్దేవ్ బాబా గారు చెప్పిందే కరెక్ట్, హిజ్ వ్యూ పాయింట్ ఈస్ ది కరెక్ట్ వ్యూ పాయింట్ దేర్. కనుక కేవలము విశ్వాసంతో ఏ పని చేయకూడదు. ఒకవేళ మీకు విశ్వాసం ఉండి గంగానదిలో స్నానం చేసినట్లయితే మీరు వెంటనే ఇంటికి వచ్చి సబ్బుతోటి స్నానం చేసుకోవాలి. వెంటనే వితిన్ 5 మినిట్స్ మీరు ఇంటికి వచ్చేసి బాత్రూమ్కి వెళ్ళిపోయి షవర్ వేసేసుకుని సబ్బుతోటి స్నానం చేసేయాల్సి ఉంటుంది. యు హావ్ టు డూ దట్. అది దట్ ఈజ్ ఎ కాంప్రమైజ్. మీ విశ్వాసాన్ని ఫ్యాక్ట్ని కంబైన్ చేసి నేను మీకు ఉపాయం చెప్పాను, అలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి కేవలము మోహముతోటి యాక్ట్ చేయటం అన్నది అది తప్పు. దానివల్ల మనిషి సంసారంలో బుద్ధుడవుతాడు. అంటే మోహం అనేది ఏ లెవెల్లో కూడా ఉండే అవకాశం ఉన్నది అన్నదానికి మీకు దృష్టాంతం నేను చెప్పినాను. సో అది అనుకూలమైన దృష్టాంతం అవునో కాదు మీరే నిర్ణయించండి. సో నేను మూఢుడనై ఉన్నాను అని ఎవడైనా అన్నట్లయితే వాడు తన స్వరూపమును తానే తిరస్కరించినట్లు అవుతుంది. ఇతి ఏవం రూపోయస్ సంగః, దీన్ని సంగము అంటారు. చూడండి, మనం ఈ సంగము అనేదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ప్రాక్టికల్ విషయాలు, అందుకోసం నేను కొంత టైం తీసుకుంటున్నా కూడా
కంగారుగా దాని శ్లోకాన్ని భాష్యాన్ని పూర్తి చేసేయాలి అనే పట్టుదల పెట్టుకోకుండా టైం తీసుకుని నేను చెప్తున్నా. చిన్న మొక్కను కూడా చిన్న మాటను కూడా నేను విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నా, బికాస్ అది ఆ టాపిక్ అది జీవితానికి సంబంధించింది, మనిషి జీవితాన్ని అధ్యయనం ఇది. తర్వాత అది మీరు తెలుసుకుంటే మీకు ఫ్రీడమ్ వస్తుంది. ఐ వాంట్ యూ టు సీ ఫ్రీ పీపుల్. ఆ సంసార బంధం నుంచి మీరు ఏ కొంచెం వెసులుబాటు మీకు లభించినా ఈ పాఠానికి ప్రయోజనం సిద్ధిస్తుంది. అందుకోసం నేను విస్తారంగా చెప్తున్నా. చూడండి, మనం ఏం చేస్తామంటే ఒక సంగముతో బతుకుతూ ఉంటాము. సంగము అంటే దాన్ని సంగము అనే ఆసక్తి అని కూడా అంటారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇప్పుడు నూనె ఉందనుకోండి, ఎక్కడ ముట్టుకున్నా జిడ్డు అయిపోతూ ఉంటుంది. నేల మీద పోసారనుకోండి, నేల జిడ్డు అవుతుంది, అక్కడ కాలు జారే ప్రమాదం ఉంటుంది. లేకపోతే మీరు చక్కటి ప్యాంటు షర్టు వేసుకుని కుర్చీలో కూర్చోండి అని అనే కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీలో ఎవడో నూనె పారిపోసాడు అనుకోండి, మీ ప్యాంటు షర్టు ఏమవుతాయి? జిడ్డు జిడ్డు అయిపోతాయి. అదిగో అలాగ జిడ్డు, ఆ జిడ్డు పట్టుకోవడం పేరే సంగము. అర్థమైందండి సంగం అంటే ఏమిటో. నూనె జిడ్డు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. శ్రీరామకృష్ణుల వారు అనేవారు పనసకాయని కోసేప్పుడు చేతికి నూనె రాసుకుని పనసకాయని కొయ్యాలి, లేకపోతే ఏమవుతుంది, ఆ జిడ్డు లోపల తొండలు ఉంటాయి, మీరు నూనె రాసుకోకుండా కట్ చేసి పెడితే ఈ బంక్ అంతా వెళ్ళి ఆ తొండల్ని పట్టేసి మీరు ఆ తొండ నోట్లో వేసుకుంటే ఇంక చేతి నుంచి నోటి నుంచి ఊడిరాదు, ఆ పెదవులు రెండు కూడా కలిసిపోయి ఊడిరావు, నాలుక వెళ్ళిపోయి అంగుడి కలిసిపోయి ఊడిరాదు, మీరు ఆ పండు తినడానికి వీల్లేదు, అలా అయిపోతుంది ఆ బంక. మన బతుకులు అలా ఉంటాయి, అది నేను చెప్పేది. దట్ ఈస్ హౌ వీ లివ్. ఫ్రీడమ్ ఉండదు. అదిగో కొడుకు, వాడి సంసారంలో వేలు పెట్టడం, దాంట్లో అడ్డుపడిపోతూ ఉండడం, ఇంకా దేర్ ఈజ్ నో ఫ్రీడమ్. తర్వాత దేహము, దేహానికి ఏదో అనారోగ్యం చేస్తుంది, ఒపిసరంత అనారోగ్యం చేయగానే తాదాత్మ్యాన్ని చెందేసి దేహముతోటి బలమైన సంఘం పెట్టుకుని దేహానికి రోగం వస్తే నేనే రోగిని, దేహం ఆరోగ్యంగా ఉంటే నేనే ఆరోగ్యముగా ఉన్నాను అని దేహము ఎడల ఏ రకమైన గ్యాప్ ఆ స్పేస్ లేకుండగా దేహంతో మమేకమై బతకడం, దాని పేరే సంఘము. నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, నా వాకిలి, నా డబ్బు, నా బంగారం, నా నగలు, నా ఆభరణములు, అదే అయింది. సో నా వస్త్రములు అంటో నా వార్డ్రోబ్ అంటో ఈ విధంగా వాటన్నిటి యందు సంఘం పెట్టుకోవడం. పెట్టుకుంటే మీకు ఏమవుతుందో తెలుసిన, మీరు 24 అవర్స్ వాటి గురించే సంకల్పాలను చేసుకుంటూ జీవించినట్లు అవుతుంది. మీరు వాటి గురించే సంకల్పిస్తూ ఉంటారు. మీరు చూసుకోండి, ఒక రోజులో మీరు ఎన్ని సంకల్పాలు చేస్తారు? 1000 సంకల్పాలు చేస్తారు. అసలు అన్ని సంకల్పాలు అక్కర్లేదు. మామూలుగా 20 సంకల్పాలతో రోజు వెళ్ళిపోతే కామ్గా ఉన్నట్టు. అలాంటిది మనస్సు అల్లకల్లోలంగా ఉందని అర్థం 1000 సంకల్పాలు చేసాడంటే. ఆ 1000 సంకల్పాలు దేనికి చెందినవై ఉంటాయి? ఇదిగో ఈ జిడ్డు, ఈ బంకలాగా పట్టేసింది చూసారా సంసారము, దానికి చెందినవై ఉంటాయి. ఇది సంగము. ఈ సంగము ఇదిగో నేను సుఖిని, నేను దుఃఖిని, నేను మూఢుడను అని దేహంతో మనస్సుతోటి తాదాత్మ్యం చెందడం వలన ఈ సంసారంతో మనకి సంగము ఏర్పడుతుంది. ఆ సంగం ఎలా ఉంటుందంటే, ఏదైనా వస్తువు ఉందనుకోండి దాన్ని వదిలిపెట్టలేడు. గివ్ అప్ ఇట్ ఈస్ ఈ సృష్టిలో ఏది నాది అన్నది ఏదీ లేదు అని తెలుసుకుంటే ఏమైనట్టు, అది గివ్ అప్, విడిచిపెట్టేయచ్చు. కానీ వీడు దేన్ని విడిచిపెట్టలేడు. తర్వాత భార్య, కొడుకు, కూతురు, భర్త, దేన్ని విడిచిపెట్టడం అనేది ఉండదు. అంటే ఏమవుతుంది అంటే ఫ్రీడమ్ ఉండదని నా అభిప్రాయం. ఇప్పుడు ఇల్లు విడిచిపెట్టడం అని నేను అంటలేదు, ఫ్రీడమ్ అనేది ఉండదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉంటారు, మన దాన్ని మనం ఉందాము అని వీడు అనుకోడు. నిజానికి ఇంట్లో వాళ్ళు చెప్తారు, అస్తమానం ఇంట్లో కూర్చుని మా వెనకాల పడద్దు, మీరు వీధిలోకి వెళ్ళి ఏదైనా తిరిగి రండి కొంతసేపు అని చెప్తారు ఇంట్లో వాళ్ళు. అంటే అర్థం ఏంటి, చూడయా నువ్వు అలాగే అంతాల జిడ్డులో పట్టేసుకోకు మమ్మల్ని, కొంచెం సంఘాన్ని తగ్గించుకుని వీధిలోకి వెళ్ళి అక్కడ ఏమవుతుందో చూడుపో,
పోయి ఆ ప్రకృతిని చూసిరా, కొంచెం మేము వంట అది చేసుకుని ఈ లోపల నీకు వంట వడ్డిస్తాం, నువ్వు వెళ్ళి నా ప్రకృతిని చూసుకురా, నా వెనకాలే తిరుగుతా, నాకు సుత్తి వేయకు అని ఇంట్లో వాళ్ళు అంటారు. అంటే వాళ్ళు ఏమి సలహా చెప్తున్నట్టు, ఏమి సందేశాన్ని ఇస్తున్నట్టు, సంగము వద్దాం. అమెరికాలో ఫేమస్ ఎక్స్ప్రెషన్ డాడ్ గివ్ మీ ఎ బ్రేక్ అని, ఇట్స్ ఎ ఫేమస్ ఎక్స్ప్రెషన్. కొడుకు టీనేజరు, కొడుకు అంటే టీనేజరు, టీనేజ్ అనేది బిగ్ థింగ్ ఇట్ ఈస్ అమెరికాలో. ఇక్కడ ఎలా ఉందో నేను ఎరగను, అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. టీనేజర్ అంటే యూ కెనాట్ హ్యాండిల్ ది గాయ్, బాయ్ ఆర్ గర్ల్. టీనేజ్లో ఉన్నారంటే వాళ్ళు మనం చెప్పిన మాట వినరు, వాళ్ళు వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్ వ్యూ. సో వాడు ఈ తండ్రి వాడిని చూసి ఈ తండ్రి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకో తెలుస్తున్నాండి, వాడు 12:30కి నిద్ర లేస్తాడు, రాత్రి 2:30కి పడుకుంటాడు, ఇంటికి వచ్చేప్పటికీ 1:30 అవుతుంది వాడికి. అసలు రాత్రి అర్ధరాత్రి అయితే కానీ అసలు ఇది డే పూర్తయిందనేటువంటి ఆలోచనే కలగదు. ది నైట్ ఈస్ వెరీ యంగ్ అనేదో అంటాడు. ఎప్పుడు రాత్రి 2:00 ఇంకా యంగ్, 2:00 యంగ్ ఏమిటి, అయిపోవచ్చింది నైట్. వాడు 3:00 పడుకుంటాడు, 3:00 పడుకుని 11:30, 12:00 లేస్తాడు. వీడి తండ్రి ఇక్కడ కొత్త కొత్త కొత్తలాడిపోతూ ఉంటాడు. తండ్రి తల్లి ఇటువైపు మొగుడు, అటువైపు కొడుకు, వీళ్ళిద్దరి మధ్యన ఆవిడ నలిగిపోతూ ఉంటుంది. అటు కొడుకుని కాదనలేదు, ఇటు భర్తని కాదనలేదు. మనిషి ఇటువంటి సంసారంలో చిక్కుకుంటాడు, దాని పేరే సంగము. నేను సంఘానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. కొడుకు అంటాడు, డాడ్ గివ్ మీ ఎ బ్రేక్, అంటే అర్థం ఏంటో తెలుసినా, నాన్నగారు మీరు ఇంకా నా విషయాల్లో కలగజేసుకోవటం మానేయండి అని అర్థం. బీ ఫ్రీ, లెట్ మీ బీ ఫ్రీ అండ్ యూ బీ ఫ్రీ అని అర్థం. గివ్ మీ ఎ బ్రేక్ అంటే అది సందేశం. ఆ సందేశాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, నేను అమెరికా వెళ్ళబోతుంటే. ఏమంటే మా కుర్రాడు ఉత్తరాలు రాయడం మానేశాడు, మీరు అమెరికా వెళ్తున్నారు కాబట్టి మిమ్మల్ని కలుస్తాడు తప్పనిసరిగా, కలవకపోయినా మీరు ఫోన్ చేసి నాన్నగారికి ఉత్తరాలు రాయమని మీరు సలహా ఇవ్వండి అని కోరాడు ఆయన. అంటే నేను నాన్న మీ అబ్బాయి యూనివర్సిటీలో చదువుకుంటున్నాడో, అతనికి నేను సలహా అతను అడిగితే ఇస్తా తప్ప అడగకుండా నేను సలహా ఇవ్వకూడదండి, అతను ఏ టాపిక్ మీద సలహా అడిగినా ఇస్తాను, కానీ మీరు అడగకపోయినా మీకు సలహా చెప్తాను. అదేమిటంటే మీ అబ్బాయి మీకు ఒక సందేశాన్ని పంపిస్తున్నాడు. అంటే ఏం ఉత్తరమే లేదు కదండి, ఇంకా సందేశం ఏమిటి, అదే మౌన సందేశము అని ఒకటి ఉంది, మేఘ సందేశములాగే మౌన సందేశము అని ఒకటి ఉంది. ఓహో అలా కూడా ఉంటుంది, ఉంటుంది మరి తెలుసుకోండి. గీతా క్లాసుకు వస్తూ ఉంటే తెలుస్తాయి అన్నీ, మీరు ఇక్కడ నిలబడి నా మాట్లాడితే తెలియవు, క్లాసుకు వస్తే తెలుస్తాయి. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మౌన సందేశం అనేది ఒకటి ఉంటుంది. ఏమిటా మౌన సందేశం, స్వామీజీ గీతా క్లాసుకు వెళ్ళమని మీకు మౌన సందేశం పంపిస్తున్నాడు కాబట్టి అతను ఉత్తరాలు రాయడం అనే పిచ్చి మీరు పెట్టుకోవద్దు. హీఈస్ ఆస్కింగ్ యూ టు గెట్ డిసోసియేటెడ్ అసోసియేట్ అయిపోవాలి, అలా జిడ్డులో పట్టు కూర్చోకూడదు. ఆ జిడ్డులాగా పట్టుకోవడం పేరే సంగము. ఈ సంగం ఏదైతే కలదో తత్కారణం పురుషస్య సదసద్యోని జన్మ ప్రాప్తి లక్షణస్య సంసారస్య. సో జీవునికి సంసారము, సంసారంలో పడి కొట్టుమిట్టులాడటానికి ఈ సంగమే కారణము. సంగము చాలా చెడ్డది, అంచేతనే సంగం నుంచి బయటపడడం కోసం సంఘసత్సు విధీయత. మీరు ఆ సంఘాన్ని ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అటువైపు నుంచి విత్డ్రా చేసి సత్పురుషులయందు సంగమును చేయవలెను. సత్పురుషులతో సంఘం చేయాలి, గీతా క్లాసుతో సంఘం పెట్టుకోవాలి, ఉపనిషత్తులతో సంఘం పెట్టుకోవాలి, ఆత్మవిచారముతో సంఘం పెట్టుకోవాలి. అంతే తప్ప ఈ సంసార విషయాలతో సంఘం పెట్టుకోకూడదు. కాబట్టి ఎనీవే, సో ఆ విధంగా ఎవడైతే జీవుడు సంసార విషయాలతో సంఘం పెట్టుకుని ఆ గుణకార్యములు, దేహము ఇంద్రియములు మనస్సు అంటే గుణకార్యములు, వాటితో సంఘం ఎప్పుడైతే, ఈ ప్రకృతి అంతా కూడా గుణకార్యమే. సో కాబట్టి బయట ఉన్న వాటితోటి లోపల ఉన్న వాటితోటి రెండు గుణకార్యములే.
బయట ఉండే ఇల్లు వాకిలి అదంతా గుణకార్యమే. ఈ దేహము మనస్సు ఇంద్రియములు ఇది కూడా గుణకార్యమే. మీరు గుణకార్యముతో సంగం పెట్టుకున్నట అది బంధహేతువు. సో ఆ బంధము ఎటువంటి బంధము అంటే సుఖదుఃఖ ఆ సదసద్యోని జన్మ ప్రాప్తి లక్షణస్య సంసారస్య సద్యోనులు అసద్యోనులు ఇదంతా వెళ్ళింది. ఈ టాపిక్ అంతా వెళ్ళింది. ఆ వెళ్ళిన టాపిక్నే ఆయన మళ్ళీ బ్రీఫ్గా ప్రస్తావన చేస్తూ తరువాత రాబోయే గ్రంథంతో గడచిన గ్రంథానికి సంబంధాన్ని కలుపుతూ ఉన్నారు. సదసద్యోని జన్మ ప్రాప్తి లక్షణస్య కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. మీరు సంఘాన్ని పెట్టుకుని జీవించారనుకోండి, సంఘంతో దేహత్యాగం చేయాల్సి వస్తుంది. సంఘంతో దేహత్యాగం చేసినట్లయితే ఆ సంఘము ఇంకొక జన్మని పట్టుకొస్తుంది, ఆ సంఘానికి తగ్గ జన్మని పట్టుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మీరు డబ్బు మీద సంఘం పెట్టుకుని డబ్బు 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 లెక్క పెట్టుకోవడం ఇదే పనిగా సంఘం పెట్టుకుని జీవించారనుకోండి, మరణించే టైంలో కూడా ఆ డబ్బు క్యాల్కులేషన్సే ఉంటాయి మైండ్లో. ఆ అకౌంట్లో అంత ఉంది, దీంట్లో ఇంత ఉంది, వీడికి ఇంత ఇవ్వాలి, వాడికి అంత ఇవ్వాలి, అవే తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ జన్మలో బ్యాంక్ టెల్లర్ అయి పుట్టే అవకాశము గలదు. ఓకే, జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ హౌ సంఘ విల్ లీడ్ టు జన్మ అన్నది. సంఘము జన్మకు ఏ విధంగా హేతువు అన్నదానికి నేను చాలా సున్నితమైన ఎగ్జాంపుల్ చెప్పాను. కొంచెం పరుషమైన ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. సో అనేక సందర్భాల్లో చెప్పినాను కూడా. కాబట్టి తిండి మీద సంఘంతో వీడు త్యాగం చేశాడు అనుకోండి, ఏదేదో అయి పుడతాడు. కాబట్టి ఈ సంఘం అనేది ఈ గుణకార్యములైనటువంటి ప్రాపంచిక విషయముల ఎడల ఏ సంఘము గలదో అదియే జీవునకు సద్యోనుల యందు అంటే మంచి యోనులు దేవతాయోని మనుష్యయోని అటువంటి జన్మలను ఇచ్చుటకు, అసద్యోనులు అంటే పశుపక్ష్యాది జన్మలను ఇచ్చుటకు హేతువు అగుచుండును. ఈ విధంగా ఈ సంసారం ఇలా కొనసాగిపోతూ ఉంటుంది. కాబట్టి గుణములు గుణములతోడి సంగము, దట్ ఈస్ ది కల్ప్రెట్, దట్ ఈస్ ది బంధ. ఆ సంగతిని మీరు గట్టిగా పట్టుకోండి. ఇది సమాసేన పూర్వాధ్యాయే యదుక్తం. ఈ విషయమంతా కూడా గడచిన 13వ అధ్యాయంలో సంగ్రహంగా చెప్పడమైనది. తదిహ అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఆ గుణముల యొక్క వివరమునంతను కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావన చేయటం మొదలుపెట్టారు. ఎక్కడ మొదలుపెట్టారు? సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాహ అని మొదలుపెట్టారు. ఇది ఈ శ్లోకము 14వ అధ్యాయం ఆరంభంలోనే ఉన్నది. 5వ శ్లోకమా? 5వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు. ఈ 3 గుణములు ఉన్నాయో ఇవి, ఈ గుణములు కూడా ఇవి ప్రకృతి యొక్క కార్యములు, ప్రకృతి నుండి పుట్టిన గుణములు అని మొదలుపెట్టారు. ఇత్యత ఆరభ్య అని మొదలుపెట్టి అనే 5వ శ్లోకంతో మొదలుపెట్టి గుణస్వరూపం గుణవృత్తం స్వవృత్తేన చ గుణానాం బంధకత్వం అవన్నీ చెప్పారు. ఆ 5వ శ్లోకంలో గుణముల యొక్క ప్రస్తావన మొదలుపెట్టి ఈ విషయాలన్నీ చెప్పారు. ఆ గుణముల యొక్క స్వరూపం ఎట్టిది అదంతా చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా చూడగానే మీకు తెలిసిందనుకోండి అది సత్వగుణము. పుస్తకం చూడగానే ఇప్పుడు నేను అన్నది మీరు, ఇప్పుడు మీరు నాకు చెప్పారు 5వ శ్లోకంలో చెప్పారండి అని చెప్పారు. అంటే మీకు 5వ శ్లోకంలో ఈ మాట చెప్పారని మీకు తెలిసింది కదా, అది సత్వగుణము. తర్వాత మీకు పాఠం జరుగుతుండగా మరేవో ఆలోచనలు వచ్చాయనుకోండి, ఏవో అక్కడ బయట కారు పెట్టాం కదా ఆ కారు ఏమైందో, చిత్తం చెప్పుల మీద మీరు ఎప్పుడైనా విన్నారా, ఖరీదైనటువంటి కొత్త చెప్పులు కొనుక్కుని వెళ్ళి దేవాలయానికి వెళ్ళాడు, అవి బయట విధులు పెట్టి లోపలికి వెళ్ళాడు, ఈ చెప్పులు ఎవరైనా పట్టుకుపోతారేమో అని బెంగ పెట్టుకుని ఆ దేవుణ్ణి దర్శిస్తున్నంతసేపు ఏమంటే గమ్ముని పెట్టండి ఆ శతకోపంతో గమ్ముని పెట్టండి వెళ్ళిపోవాలని కంగారు, ఎందుకని బయట ఆ చెప్పులు ఎవడైనా పట్టుకుపోతాడేమో అని.
ఈ రకమైన మనస్సు యొక్క ఆ చలనం ఏదైతే గలదో దాని పేరేమిటి? రజోగుణం. తమోగుణం అంటే ఏమిటో చెప్పంటారా? ఈ లడ్డు తినేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది అనుకోవడం తమో గుణం. మోహం, లడ్డు తింటే పుణ్యం వస్తుందండి, లడ్డు తింటే షుగర్ వస్తుంది, పుణ్యమేం రాదు. ఏదో పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టూ అని సామెత ఒకటి ఉన్నది. లడ్డు తింటే వస్తుందండి, పుణ్యం వస్తుంది. పుణ్యం ఎప్పుడు వస్తుంది? మీరు ఇతరులకి లడ్డు పెడితే పుణ్యం వస్తుంది. లడ్డు ఖాకే జీవ హోతా హై, లడ్డు ఖిలాకే ఈశ్వర్ హోతా హై. లడ్డు తిని జీవుడవుతాడు, లడ్డు ఇతరుల చేత తినిపించి ఈశ్వరుడు అవుతాడు. కాబట్టి మీరు లడ్డు ఇతరులకి పెడితే అప్పుడు ఈశ్వరుడు, అది పుణ్యం వస్తుంది. లడ్డు అంటే ఇంత పిసర పెట్టడం కాదు, వారం రోజుల క్రితం లడ్డు తీసుకొచ్చా ఇంత పిసర పెట్టడం కాదు, ఫుల్ లడ్డు ఇచ్చి ఫ్రెష్ ఫుల్ లడ్డు ఇస్తే అదే ప్రసాదం అయ్యా బాబు, అది సర్వము ప్రసాదమే, అంతా ప్రసాదమే. ఫ్రెష్ ఫ్రెష్ చక్కగా తయారు చేసిన లడ్డు ఫ్రెష్, మరీ ఎక్కువ షుగర్ వేయకుండా చక్కగా తయారు చేసి ఫ్రెష్గా, అయ్యా మీరు ఇది స్వీకరించండి అని పిల్లవాడికి ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాడు మహాపరుగులు గెంతులు వేస్తే తినేస్తాడు. అది పుణ్యం. అది దేవుడు ప్రసాదం అనే పేరు పెట్టి దాన్ని మీరు పుచ్చేసుకుంటే అది పుణ్యాలు అవుతుంది, ప్రసాదం ఒకసారి మీరు మీకు తినడానికి కొంచెం, ఇతరులకు పెట్టేప్పుడు ఎక్కువ. అలా ఆలోచించాలి. దయా సేవ వాటి వల్ల పుణ్యం వస్తుంది, కానీ మనమే పుచ్చుకుంటే పుణ్యం వస్తుందండి. సత్యనారాయణ ప్రసాదం ఇంత ముద్ద చేసుకుని దాన్ని దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇలాలు తెలిసి లైలా పెట్టేసి తర్వాత సావకాశంగా కూర్చుని భక్షిస్తే పుణ్యం వస్తుందా? ఎవరు చెప్పారండి? ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. నాకెందుకునో అది కన్విన్సింగ్గా అనిపించలేదు. సో ది పాయింట్ ఈజ్, సో గుణస్వరూపం అంటే మూడు గుణముల యొక్క స్వరూపాన్ని మీకు ఇంకోసారి గుర్తు చేశా. గుణవృత్తం, గుణముల యొక్క ఫంక్షనింగ్. సత్వగుణం మీలో ఎలా ఫంక్షన్ చేస్తుంది? అరే సాయంకాలము భగవద్గీత ఆత్మ విచారం మనం చేద్దాము అని మీరు వచ్చారే, అది సత్వగుణము యొక్క ఆపరేషన్. మీరు అరే ఇప్పుడు డిన్నర్కి ఇంకా చాలా టైం ఉంది, 8 గంటలకు కదా డిన్నరు, మైసూర్ బజ్జీ ఇప్పుడే ఫ్రెష్గా వాడు వాయ దేవుతున్నాడు, ఏ ఒక ప్లేట్ మైసూర్ బజ్జీ తీసుకురారా అని మీరు ఆర్డర్ ఇచ్చి ఆ నూనె అలాగ పిండితే వచ్చేట్లా ఉంటుంది ఆ నూనె. వాడు 2 చట్నీలు కూడా దానికి జత చేస్తాడు. ఈ మైసూర్ బజ్జీ తినేసి ఎప్పుడు భోజనం రాత్రి 8 గంటలకి, 5:30కి ఇది మైసూర్ బజ్జీ పలహారం. దీన్ని ఏమంటారంటే ది ఆపరేషన్ ఆఫ్ రజోగుణ. ఏమండి తమో గుణం అంటే ఏమిటి? క్లాసులో కుర్చీలో కూర్చుని కురుకుబట్లు పడుతున్నారు ఏదో ఆయన చెప్పుకునేదాన్ని చెప్పుకుంటాడని, దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ ఆఫ్ తమో గుణ. సో ఈ రకంగా మన జీవితం అంతని కూడా ఈ గుణములు శాసిస్తూ ఉన్నాయి సుమా. సో గుణవృత్తం, ఈ గుణములు ఏం చేస్తున్నాయి? పోనీ శాసించనివ్వండి, నడిపిస్తున్నాయి కదా. అంటే నడిపించడం ఏమిటండి? బంధిస్తున్నాయి. అవి తమ తమ ఫంక్షన్స్ ద్వారా మనల్ని బంధిస్తూ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి సంబంధించిన సమాచారం అంతా బాగా తెలుసుకుని యు బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది నాలెడ్జ్ ఆఫ్ దట్ పార్టీ అనుకోండి, అది మిమ్మల్ని బంధిస్తుంది. అది సత్వగుణం. సత్వగుణం ఆ విధంగా బంధిస్తుంది. కాబట్టి సత్వము కూడా బంధిస్తుంది. గుణసంగే సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. సత్వగుణం బంధిస్తుంది. ఏమంటే సత్వగుణమే బంధిస్తుందంటే ఇంకా రజోగుణ తమోగుణములు బంధిస్తాయని వేరే చెప్పక్కర్లేదండి. సో ఈ విధంగా గుణానాం బంధకత్వం ఇదంతా మీరు చూశారు. ఇంకా ఏం చూశారు? గుణవృత్త నిబద్ధస్య చ పురుషస్య యా గతి ఇత్యేతత్ సర్వం. అది గుణవృత్త నిబద్ధస్య పురుషస్య, గుణముల యొక్క ఆపరేషన్తో బంధింపబడతాడు వీడు. ఇప్పుడు తమోగుణం ఉందనుకోండి, ఆ తమోగుణము తానే, రజోగుణము తానే, సత్వగుణము తానే. అంటే ఇప్పుడు దేహంలో సత్వగుణం ఎలా ఉంటుందంటే ఇంద్రియములు మనస్సు అన్ని విషయాలని తెలుసుకునేట్లాగా యాక్టివ్గా ఉంటాయి, అన్ని తెలుసుకుంటూ ఉంటాయి. దాన్ని ఉపయోగించి వీడు ప్రాపంచికములైన స్టాక్ మార్కెట్ మొదలైనవన్నీ కూడా స్టడీ చేసి ఆ విధంగా ఆ సత్వగుణం చేత బంధింపబడుతూ ఉంటాడు. గుణవృత్త నిబద్ధస్య. అలాగే రజోగుణము అన్నది కామనలు భయముల రూపంగా రజోగుణం ఉంటుంది, అదంతా కూడా దాని చేత బంధింపబడతాడు.
మూఢ విశ్వాసాలు ఎన్నుంటే అన్నీ కూడా తమో గుణం యొక్క ఆపరేషనే, దానితోటి బంధింపబడి ఉంటాడు, ఎవేవో విశ్వాసాలతోటి బంధింపబడి ఉంటాడు. సో చాలా అసందర్భంగా కూడా ఉంటాయి విశ్వాసాలు. ఒకప్పుడు విశ్వాసాలు బినైన్గా ఉంటాయి, పోలే ఏదో వాళ్ళ విశ్వాసం వాళ్ళది మంచిదే అన్నట్టుగా ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో చాలా హానిని కలిగించేట్లాగా ఉంటాయి. ఆ విశ్వాసాలు చాలా బ్యాడ్గా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏదో దేవుడికి పశువుల్ని బలిచ్చిస్తారు, అలా రోడ్డు మీద పెట్టేసి పీకలు కోసేస్తూ ఉంటారు, అదంతా కూడా విశ్వాసం పేరుతో నడుస్తూ ఉంటుంది, అదంతా కూడా తమో గుణమే. సో ఈ విధంగా ఈ మూడు గుణముల యొక్క ఆపరేషన్ తోటి ఈ పురుషుడు బంధింపబడి ఉన్నాడు. వాడు పొందేటువంటి గతి, యా గతి, వాడికి ఏ గతి వస్తుంది? సో సదసద్యోని జన్మసు, ఈ సంసారము ఇలా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ దేహాభిమానాన్ని కలిగి ఉంటాడు, దేహమే నేను కాబట్టి దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను, దేహము పోతుందేమో అని భయంతో, మృత్యు భయంతో జీవిస్తూ వీడు ఇక్కడ ఇక్కడ ఈ జీవితాన్ని ముగించి మళ్ళీ వెంటనే ఇంకో దేహాన్ని పొంది అక్కడ ఈ సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. సుమా ఏతత్సర్వం మిథ్యాజ్ఞానం. చూడండి, గుణముల ఆపరేషన్, నేను నాది అనుకోవడం, గుణముల ఆపరేషన్నని నాది అనుకోవడం, అది మిథ్యాజ్ఞానం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కొంత మీకు జ్ఞానం ఉన్నదనుకోండి, పాండిత్యం ఉన్నదనుకోండి, లైక్ వ్యాకరణం మీకు తెలుసు, మీరు వ్యాకరణ పండితులు, అప్పుడు ఈ వ్యాకరణ జ్ఞానము నేను, నాది నాది, నేను నేను పండితుడను, ఈ వ్యాకరణ జ్ఞానము నాది నేను అని అనుకున్నట్లయితే అది సత్వగుణము యొక్క బంధము, మిథ్యాజ్ఞానం అది. వ్యాకరణ జ్ఞానము నాది ఎలా అవుతుంది? వ్యాకరణం నేను రాశానా? పాణిని మహర్షి రాశారు, అది పరంపరగా వచ్చింది. ఇక్కడికి ఎలా వచ్చింది వ్యాకరణం? ఎవడో మహాత్ముడు దీంట్లో ప్రవేశపెట్టాడు, ఆయన పుణ్యమాని ఇక్కడికి ప్రవేశించింది, నాది ఎలా అయింది? దేహమే నేను కాదు అని తెలుసుకోవాల్సిన వాడు నేను వ్యాకరణ పండితుడును అనుకున్నాడంటే వాడు అజ్ఞానంలో ఉన్నట్ట లెక్క, అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మిథ్యాజ్ఞానము. తర్వాత ఏవో కామనలు ఉంటాయి, ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికలను అవి నావి నేను అని అనుకోవడము మిథ్యాజ్ఞానము. కోరికలను పరిశీలించాలి, ఆ కోరికల ఎడల నాది నేను అనేటువంటి అభిమానము, ఐడెంటిఫికేషన్ ఉండకూడదు, వాటిని ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు ఏదో పట్టుతో చేసినటువంటి కషాయ వస్త్రాలు ధరించాలి అనే కోరిక నాకు పుట్టిందనుకోండి, నేను ఎగ్జామిన్ చేయాలి, పట్టు ఎందుకండి? పట్టది, అది హింసతో కూడి ఉంటుంది, ఆ పురుగుల్ని వాళ్ళు చంపి ఆ దారం తీసి తయారు చేస్తారు ఈ పట్టు, మనకి పట్టెందుకు? తర్వాత 100 రూపాయలు పెట్టి ధోతి కొనుక్కుంటే కాటన్ ధోతి, దాంతో రోజు గడిచిపోతూ ఉండగా 1000 రూపాయలు పెట్టి పట్టు ధోతి కొనమని ఎవడు చెప్పాడు? ఏం దిమాగ్ హై అనహి అని అలా పరిశీలించాలి. అది నేను అలా పరిశీలించాను అనుకోండి, అంటే అర్థం ఏమిటి? ఆ రజోగుణముతోటి, కామన అంటే రజోగుణం, రజోగుణంతో తాదాత్మ్యము చెందలేదు అని అర్థం. అలా కాకుండా నేను పట్టు కట్టేసుకుంటే మిగతా స్వాముల కంటే నేను గొప్ప స్వామిని అయిపోతాను అని వీడు అనుకున్నాడు అనుకోండి, దాని పేరేమిటి? మిథ్యాజ్ఞానము. మిథ్యాజ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నా మీకు. నేను పురాణం చెప్తున్నాను అనుకుంటున్నారా, లేదా నా బుర్రలో వచ్చినటువంటి ఏదో తలా తోక లేకుండా ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా? డోంట్ థింక్ లైక్ దాట్. ఎవ్రీ వర్డ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ ఇన్ ఎ వెరీ ప్రాక్టికల్ వే. ఇక మిథ్యాజ్ఞానం అనేది మోహం, తమోగుణ సందర్భంలో మిథ్యాజ్ఞానం ఎలా ఉంటుందంటే ఎన్ని ఈ పశువుని దేవుడికి సమర్పిస్తే అంటే ఏమిటి? దాన్ని తల నరికేసి ఇలా ఇలా అంటాం. దేవుడికి సమర్పించడం అంటే ఏం సమర్పిస్తారు? ఇలా ఇలా అంటాం. శ్రీరామకృష్ణ వారు ఒక కథ చెప్పారు. ఒక ఆయన దుర్గా పూజ చేసి అనేక కోళ్ళని బలిస్తూ ఉండేవాడు. నేను చెప్పాను ఈ కథ, కోళ్ళని బలిస్తూ ఉండేవాడు. క్రమంగా ఈయన పెద్దవాడైపోయాడు, కోళ్ళని బలివ్వడం తగ్గించేశాడు. ఏమంటే ఏమిటి, ఈ మధ్యనే దేవుడికి కోళ్ళు బడి ఇవ్వడం తగ్గించేశాడు, చూ కనపట్టలేదా పళ్ళు లేవని అని చెప్పాడు ఆయన. అంటే నేను అర్థం ఏక క్యా దిక్తాను హే హే, చూడు నా నోరు చూడు, పళ్ళు ఊడిపోయాయి, ఇంకా కోళ్ళు ఏమిటా అంటే ఇప్పుడు ఈ కోళ్ళది ఎవరికి అలవాట తనకి. అంచేతనే దేవుడికి నైవేద్యం అనే మాట ఉంది చూసారా,
ఈ కథ చదవకముందు నేను అలా అనుకునేవాడిని. శ్రీరామకృష్ణుల వారి యొక్క ఈ ఇది చిన్న యానిక్డోటు, ఇది చదవకముందు అనుకునేవాడిని దేవుడికి నైవేద్యం అని. ఇది చదివిన తర్వాత నేను సందేహంలో పడ్డా, వీళ్ళు దేవుడికి నైవేద్యం పెడుతున్నారా లేకపోతే దాంట్లో ఇంకేదైనా మతలభేమన ఉందా? లడ్డూల్లో కొంచెం కాజు కిస్మిస్సు నెయ్యి బాగా వేయండి అన్నాడంటే అది దేవుడి కోసం ఏమన్నాడా తన కోసం ఏమన్నాడండి? మతలబ్బు అంతా మతలబ్బే. ఇగో ఈ మతలబ్బు వ్యవహారము, ఇది దేవుడి పేరుతోటి తన కడుపు సంగతి చూసుకోవటము, ఇది మోహము తమో గుణము. కాబట్టి ఇదేమిటి అవుతుంది? ఇది మిథ్యాజ్ఞానము. ఇటువంటి మిథ్యాజ్ఞానానికి మూలంలో ఏముంది? అజ్ఞానమూలం. మూలంలో అజ్ఞానం ఉన్నది. ఏమిటి అజ్ఞానము? తన స్వరూపము గుణములు కాదు, గుణాతీతము అనే సత్యాన్ని ఎరుగక దేహమే తాను, మనస్సే తాను, ఈ సంసారంలో ఉన్నవన్నీ నావి, ఇది నేను, ఇవి నావి అనేటువంటి ఈ అజ్ఞానం ఏదైతే గలదో దాని మూలంగా ఈ మిథ్యాజ్ఞానము నెలకొని జనులు సంసార బంధంలో ఉండిపోతున్నారు. బంధకారణం. కాబట్టి మనల్ని బంధించేది ఏది? మన అజ్ఞానమే మనల్ని బంధిస్తూ ఉంటుంది. ఇంకా ఎవళ్ళు బయవాళ్ళు వచ్చి ఎవళ్ళు బంధించరు. మన అజ్ఞానమే మనల్ని బంధిస్తూ ఉంటుంది. గాడిద అది అలాగ, గాడిద అంటే అది అజ్ఞానం. అది అలా ఏం చేస్తుంది? అలా నిలబడి ఉంటుంది, ఇలా పెట్టి అలా నిలబడి ఉంటుంది. అప్పుడు ఎవడో చూశాడు, బరువు నెత్తిమీద పెట్టుకుని బరువు మోస్తున్నవాడు చూశాడు. వాడు చూసి ఈ గాడిదని, ఇది ఇలా పిచ్చి గాడిద కదలకుండా అలా నిలబడి ఉంది కదా అని ఈ మూట తీసుకెళ్ళి దాన్ని నడిమే పెట్టాడు. పెడితే అది ఆ బరువుకి సఫర్ అవుతోంది తప్ప అలా కదల అలా అక్కడే నిలబడిపోయింది. అప్పుడు ఒక కట్టి పొల పుచ్చుకొని కొట్టి దాన్ని నడిపించాడు. సో ఇప్పుడు గాడిదని ఎవళ్ళు బంధించారు? దాని యొక్క మూఢత్వమే దానిని బంధించింది. గాడిద తెలివైంది అయితే, వీడు మూట పట్టుకుని వస్తుండగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయింది అనుకోండి, గాడిదని వీడు బంధించగలడా? వీడు పరిగెత్తగలడా దాంతోపాటు? దాని మూఢత్వమే దానిని బంధించినది. మీకు జీవితంలో దుఃఖం అనుభవానికి వచ్చిందంటే మీరు అలాంటి గాడిద పని ఏదో చేస్తున్నారని అర్థం. అంటే గాడిద అంటే అజ్ఞానం అని అర్థం. మీరు పశువుతో పోల్చాను అని అనుకోవద్దు. మీరు అజ్ఞానం అని అర్థం. అజ్ఞాన మూలం. మీకు దుఃఖం అనుభవానికి వచ్చిందంటే అజ్ఞాన మూలం. ఎవరో పోయారు, వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారంట, తెలివిగా ఉన్న తెలివితేటలతో దుఃఖపడుతున్నారంటారా? మీరు చెప్పండి. ప్రాణం పోవడం అన్నది ఏమైనా కొత్త విషయం? అది వీడు మొట్టమొదటిసారి పోయాడా? లేకపోతే ఇంకా వీడు తప్ప ఇంట్లో వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా? ఇంకా వీళ్ళు ఎవరు పోరా? మరి ఎందుకు దుఃఖిస్తున్నారు? అజ్ఞాన మూలం. మీరు ఎవరితోటో కలహిస్తున్నారనుకోండి, అదిగో ఆ అజ్ఞానము యొక్క కారణంగానే కలహిస్తున్నారు. లేకపోతే కలహం ఎందుకు వస్తుంది? కలహానికి హేతువే ఉన్నది. అజ్ఞానము కారణంగానే కలహం వస్తుంది. శ్రీరాముడు రావణాసురుడికి 60 సార్లు లొకేషన్ ఇచ్చాడు, చూడు సీతాదేవిని జాగ్రత్తగా నాకు అప్పచెప్పు, వీఆర్ బ్రదర్స్ అని. లాస్ట్ అకేషన్లో కూడా ఆ మాటే చెప్పాడు, చూడు నువ్వు యుద్ధానికి వచ్చావు, ఇంతవరకు నువ్వు దావుకుని వీళ్ళందరినీ బలిపీఠంలోకి ఎక్కించావు, నీ కొడుకుల్ని, మా బంధువులని, అమాత్యులని అందరినీ తోసావు యుద్ధంలోకి, నువ్వేమో అంతఃపురంలో దావుకున్నావు, వీళ్ళందరి వాళ్ళందరి తలలు నరకడం అయిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పటికి కూడా నువ్వు సేవ్ అవ్వచ్చు, నువ్వు చేయాల్సింది అలా ఏమిటంటే మళ్ళీ రథం ఎక్కి లంకానగరంలోకి వెళ్ళిపో, యు గో బ్యాక్, ఐ విల్ నాట్ కమ్ బిహైండ్ యు గో బ్యాక్. ఎందుకంటే నియమం ఉన్నది, యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయి వాడిని తరవకూడదు అని నియమం. వెళ్ళిపో, ఓ పల్లకీలో సీతాదేవిని ఎక్కించు, నా దగ్గరికి పంపించాయి, ఐ విల్ సే గుడ్ విషెస్ టు యూ అండ్ గో బ్యాక్. ఆ సేతు అలాగే ఉన్నది, కట్టిన సేతు అలాగే ఉన్నది, ఐ విల్ సే గుడ్ విషెస్ టు యూ అండ్ గో బ్యాక్. కాబట్టి కాబట్టి రావణాసురుణ్ణి బంధించింది ఏమిటి? వాడి యొక్క అజ్ఞానమే బంధహేతువు. అది తెలుసుకోవాలి. విస్తరేణ ఉక్త్వా, ఈ విషయమంతా కూడా చాలా విస్తారముగా చెప్పడమైనది. అజ్ఞానంలోనే ఉండడం చేతనే బంధాన్ని పొందుతున్నారు అని చాలా విస్తారంగా చెప్పడమైనది.
చాలా వివరంగా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏదో ఆయాసం పడుతో ఏదో చాలా ఫేస్ అంతా కూడా ఫ్లష్, రెడీగా ఫ్లష్డ్ ఉన్న ఫేస్లో ఉన్నాడు ఆయన. అక్కడ ఒక ఫిజీషియన్ ఉన్నారు, అక్కడ నేను ఉన్నాను, ఫిజీషియన్ ఉన్నారు. ఏమిటండి సార్ అలా కనపడుతున్నారు, ఎక్కడి నుంచైనా ఎండలో పరిగెత్తుకొచ్చారా ఏమిటని. అవే లేదండి, ఇప్పుడే వస్తున్నాను, మామూలుగానే నార్మల్గానే ఉన్నాను, మీరు నార్మల్గా లేదా కూర్చోండి. ఆయన బీపీ టెస్ట్ చేశాడు, బీపీ చూస్తే 210 ఉంది, వెరీ హై బీపీ. ఆ ముఖం అంతా రెడ్డీగా అయిపోయి చాలా చూడగానే గుర్తుపట్టాడు. ఆయన వెంటనే ట్యాబ్లెట్ ఇచ్చి, ఇలాంటి బీపీ ఉండకూడదండి, మీరు భోజనం ఏం చేస్తూ ఉంటారంటే, ఆయన చెప్పాడు మెను అంతా, అదంతా తప్పు భోజనం ఉండేది, మీరు వేళ నుంచి ఉప్పును మానేసేయండి, ఉప్పు తగ్గించండి బాగా, ఆయిల్ తగ్గించండి, తర్వాత కార్బోహైడ్రేట్ తగ్గించండి, కొంచెం పల్సెస్ అవి తినడం ప్రారంభించండి, అంటే పప్పు ధాన్యాలు అవి, కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, కాఫీలోనూ దాంట్లో అలాగ షుగర్ వేసేసుకుంటూ తాగేస్తూ ఉండడం అలా తగ్గించండి, షుగర్ మానేయండి అనేదో కొన్ని చెప్పారు. కాబట్టి ఆయన బంధము ఏమిటి, ఆయనకున్న బంధం ఏమిటి, తను ఎటువంటి ఆహారము తినాలో కూడా తెలియనంతటి అజ్ఞానంలో ఉన్నాడంటే, 70-80 ఏళ్ళు వచ్చిన మనిషి, మరి అది అజ్ఞానం బంధహేతువు కాదు, మనం ఎటువంటి ఆహారం తినాలో మనకి తెలిసి ఉండాలా అక్కర్లేదా. సో నేను అంటూ ఉంటా, బీపీ కానీ డయాబెటీస్ కానీ ఉండి మీరు దాన్ని అలాగే ఎట్టే పెట్టుకున్నారంటే అజ్ఞానమే కారణము. ఎందుకంటే మీరు ఒక్క పిసరు అలర్ట్ అయ్యి దానికి కావలసినటువంటి సమాచారం తెలుసుకుని చక్కటి సలహా, బుద్ధిమంతులైన ఫిజీషియన్ దగ్గర మంచి సలహా తీసుకుని మీరు చక్కగా వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం పాటించినట్లయితే మీ డయాబెటీస్ పోతుంది, మీ బీపీ కూడా పోయి మీరు హెల్దీగా ఉంటారు. సో యూ షుడ్ డూ దాట్. ఆ మాత్రం పని కూడా చేయకపోతే మరి సంసార బంధం కాదు. యా కాబట్టి అజ్ఞాన మూలం బంధ కారణం, మన అజ్ఞానమే మన బంధహేతువు. తర్వాత మానసిక దేహబంధమే చెప్తున్నాను ఎంతసేపటికేను, మనసుకి సంబంధించి బంధాలు ఉంటాయి, ఏవో దుఃఖాలు ఏవో ఉంటాయి, ఏవో బెంగలు ఉంటాయి. మీరు బెంగ పెట్టుకున్నారంటే మీకు ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటం చేత కాదని అర్థం. ఇప్పుడు మీ కుర్రాడు 10వ తరగతి చదువుతున్నాడు, 80 మార్కులు వచ్చాయి 100కి 80, వీడు బతికేమవుతుందో అని మీరు బెంగ పెట్టుకున్నారంటే మీకు సుతరాము, మీరు సంసారంలో బద్ధులై ఉన్నారని అర్థం. 80 మార్కులు వచ్చిన వాడు బతికేమవుతుంది, అంతా బాగానే అవుతుంది, అందరికీ అయినట్టే వీడికే అవుతుంది. బాగా అవుతుందంటే వీడేం బ్రహ్మజ్ఞానం అయిపోడు. సో 10వ తరగతి రాస్తే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాడు, ఎంసెట్లో సీట్లు, ఎంసెట్ పరీక్ష రాస్తే సీట్ ఇస్తున్నారు ఇంజనీరింగ్, ఏదో సీట్, ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఏదో డబ్బులు కట్టి జాయిన్ అవుతాడు. ఇంజనీర్ డిగ్రీ వచ్చిన వాడు అన్ఎంప్లాయబుల్, యు కెనాట్ ఎంప్లాయ్ ది గాయ్. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అని పాప మోడీ గారు వీళ్ళందరి సంసారాన్ని ఆయన ఎత్తి మీద వేసుకుని మోస్తున్నారు. ఆయన అసంగుడు కాబట్టి మోయగలుగుతున్నాడు, లేకపోతే ఈ సంసారాన్ని ఆయనే మోస్తారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోకి ఎవడో జర్నలిస్ట్ వెళ్ళాడు, ఇంకా మన్మోహన్ సింగ్ గారు పెట్టుకున్న ఫోటోలు అవి ఉన్నాయి, అదేమిటి మీరు వచ్చి 10 రోజుల్లోనే ఇంకా అవే ఫోటోలు ఉన్నాయని ఏమిటని అడిగాడు. ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్పాడు ఆయన. అంటే అలా కాదు, మీ చుట్టూ ఉండే అంబియాన్స్ గురించి మీకు పట్టింపేం లేదా, దాని ఎఫెక్ట్ మీ మీద ఉండదా అని అడిగారు. జనరల్ ఐఎమ్ డిటాచ్డ్ అబౌట్ దిస్ అంబియాన్స్ అని చెప్పాడు ఆయన. డిటాచ్డ్ అంటే అసంగోహం అని చెప్పాడు ఆయన. ఆయన అసంగుడు కనుకనే ఈ 20 కోట్ల మంది యువకులకి స్కిల్ నేర్పాలని పెట్టుకున్నాయి. ఆయన అలా హైగా నిద్రపోతున్నాడు. సంఘం గలవాడు నిద్రపోగలుగుతాడా? వీళ్ళకి ఒక్కడే కొడుకు, ఏకాకి ఒకడే కొడుకు. పూర్వం వాళ్ళకి 3-4 ఉండేవారు, ఇప్పుడు వాడికి ఒకడే కొడుకు. వాడు 10th క్లాస్ చదువుతున్నాడు, 80 మార్కులు వస్తున్నాయి. వాడి భవిష్యత్ ఏమవుతుందో అని వీటికి బెంగ. తాతగారికి మా మనవడి భవిష్యత్ ఏమిటో అని తాతగారికి బెంగ. వీళ్ళు మరి సంసారంలో పీకిల దాకా మునిగి ఉన్నారని అర్థమైందా లేదా మీకు? శరణాగతి అంటే ఏమిటి? ప్రతి జీవుడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. మన ఊరికే నిమిత్త మాత్రమే తప్ప ఈ తండ్రి, కొడుకు, తాత ఇవన్నీ కూడా కల్పితములు. ఊరికే పైకి అలాగే నాటకం ఆడుతూ ఉంటాం, ఇదంతా ఓ పెద్ద నాటకం. షేక్స్పియర్ చెప్పాడు ఆ మాట, దీనికోసం వేదాంతమే అక్కర్లా, ఇదో పెద్ద నాటకం. మన రోల్ మనం ప్లే చేయడం అవతలకి పోవడమే తప్ప వీళ్ళందరూ సుఖ దుఃఖాలని మనం శాసించే వాళ్ళము కాదు అనే బేసిక్ ట్రూత్, దాన్నే అసంగత అంటారు.
అది తెలిసి వీడు అసంగంగా ఉన్నాడు అనుకోండి, హీజ్ హ్యాపీ, దాంట్లో బంధమే లేదు. కాబట్టి ఇటు దేహము కానీ అటు మనస్సు కానీ కేవలము అజ్ఞానం కారణంగానే మనం బంధంలో బతుకుతూ ఉంటాము. ఇదంతా కూడా విస్తారంగా చెప్పడం అయింది. నేనే ఇంకోసారి ఆ పాటనే మళ్ళీ ఇంకోసారి పాడాను. నేను ఇంతకుముందు ఈ పాటని చాలాసార్లు పాడాను. పాడిన పాటే నే పాడుతున్నాను అంటే ఏదో పాటలోటి ఉంది, అలాంటి పాడుకోవడం కూడా ఏదో ఉంది. పాడిన పాటే నే పాడుతున్నాను, నీ మీద ప్రేమతోటి అప్పటికైనా ఆ పాట నువ్వు పట్టుకుంటావేమో అనే ఆశతోటి పాడిన పాటే నేను పాడుతున్నాను అని నేను పాట రాసి పాడేసాను అప్పుడే, ఇప్పటికిప్పుడు సంథింగ్ లైక్ దాట్. విస్తరేణ ఉక్త్వా, ఇదంతా కూడా విస్తారంగా చెప్పడం అయినది. ఇంక ఇప్పుడు ఏం చెప్తారు నీదంతా, ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నారు? అధునా సమ్యక్ దర్శనాన్ మోక్షో వక్తవ్య ఇత్యాహ భగవాన్. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూసిన మేమందరం కలిసి డ్యాన్స్ చేద్దాం అలాగే ఏమీ చెప్పట్లేదు ఆయన. ఓకే, ఈజ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ లైక్ దాట్. సో ఆయన ఏమని చెప్తున్నాడంటే, నాయన లుక్ అట్ థింగ్స్ క్లియర్లీ, నువ్వు నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని కరెక్ట్గా దర్శించటం నేర్చుకో. సమ్యక్ దర్శనం అంటే కరెక్ట్గా దర్శించుట, సమ్యక్ దర్శనము. ఇది నా ఇల్లు అసమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం ఎలా ఉంటుంది? ఇది ఇల్లు, ఈ దేహాన్ని కొంతకాలం అట్టబెట్టడానికి ఉపయోగపడేటువంటి ఉపకరణము ఇల్లు. ఈ దేహం ఉండడానికి అవసరము. ఈ దేహము మిగలదు, ఈ ఇల్లు మిగలదు. దీంట్లో ఇల్లు నాది కాదు, ఈ దేహము నాది కాదు. అది సమ్యక్ దర్శనము. ఇంట్లో ఉండడం తప్పు కానీ అంటలేదు, ఇంట్లోనే ఉంటారు. కానీ నా ఇల్లు అసమ్యక్ దర్శనము. ఇల్లు తప్ప నా ఇల్లు అనేది ఏమీ ఉండదు, సమ్యక్ దర్శనము. అంటే అర్థం ఏమిటి? యు సీ థింగ్స్ యాజ్ దే ఆర్. ఏమండి, ఇల్లు ఉంటుందా నా ఇల్లు ఉంటుందా? మీ తెలివితేటలు ఏమిటో నేను చూస్తా చెప్పండి. మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, ఇల్లు ఉంటుందా నా ఇల్లు ఉంటుందా? ఇల్లు ఉంటుందంటే ఎప్పుడైనా ఇల్లు ఉంటుంది. నా ఇల్లు అంటూ ఏముండదు. చొక్కా ఉంటుంది, నా చొక్కా అంటూ ఏముండదు. దేహం ఉంటుంది, నా దేహం అనేది ఏది ఉండదు. యు సీ థింగ్స్ యాజ్ దే ఆర్. అవి ఎలా ఉన్నాయో అలా చూడడం అభ్యాసం చేయాలి. యు షుడ్ నాట్ సీ థింగ్స్ యాజ్ యూ ఇమాజిన్. ఇప్పుడు కొడుకుంటాడు, వీడు ఒక జీవుడు, నేను నిమిత్తంగా ఈ లోకంలోకి వచ్చాడు. వీడు ఏదో ఎఫర్ట్ చేస్తున్నాడు, ఏదో కృషి చేస్తున్నాడు, యూనివర్సిటీలో చదువుతున్నాడు, లేదా ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడు, ఎఫర్ట్ చేస్తున్నాడు. వాడికి మనం సపోర్ట్ చేయాలి. నేను సపోర్ట్ చేస్తాను, ఐ లవ్ హిమ్, ఐ హెల్ప్ హిమ్. అది సమ్యక్ దర్శనం. వీడు నా కొడుకు, వీడిని కన్ని పెంచిన తండ్రిని నేను. మరి దేవుడేమిటి? మరి నేను కనిపించిన తండ్రి అయితే మరి ఇంక దేవుణ్ణి ఏం చేశారు మీరు? దేవుడు ఊరికే ప్రసాదాల కోసమే ఉన్నాడా ఏమి? దేవుడు మరి ఓ క్యాకర్ రహా హే, జక్మార్ రహా హే, వీడే కనీసం వీడే పెంచేస్తే మరి భగవాన్ క్యాకర్ రహా హే? నువ్వు కనలేదు, నువ్వు పెంచలేదు, వాడు నీ ద్వారా ఈ సృష్టిలోకి వచ్చాడు. వాడిని భగవంతుడు ఇగో ఇంత వాడిని చేశాడు. దీన్ని సమ్యక్ దర్శనము అంటారు. నేనే కన్నాను, నేనే పెంచాను, నా కొడుకు, నేను చెప్పినట్టు వినాలి, దాన్ని ఏమంటారు? అసమ్యక్ దర్శనం. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఏం లేదు కదా, అలా నచ్చా ఎవరో అంటుంటే విని నేను అనేసాను. కాపీ క్యాట్. ఓకే, కాబట్టి సీ థింగ్స్ యాజ్ దే ఆర్, దాన్ని సమ్యక్ దర్శనము అంటారు. సమ్యక్ దర్శనం చాలా పెద్ద టాపిక్ అండి. అది నేను మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా. సీ థింగ్స్ యాజ్ దే ఆర్, డోంట్ ఇమాజిన్ థింగ్స్. మీరు ఏది ఇమాజిన్ చేయకూడదు, ఎలా ఉందో అలా చూడడం అభ్యాసం చేయాలి అంతే. అది సమ్యక్ దర్శనము. అంటే ట్రూత్ ఏమిటన్నారు? ట్రూత్ అంటే వాట్ ఈజ్ ద ట్రూత్. ఏది ఉన్నదో అది సత్యము.
ఆ ఉన్నదానిని తెలుసుకున్నటయే సమ్యక్ దర్శనం. కాబట్టి సమ్యక్ దర్శనము అన్నది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద సంగతి. దాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు అని శ్లోకంలోకి వస్తున్నాం. చూడండి, ఈ శ్లోకము దీంట్లో ప్రతిపాదించేటువంటి విషయము చాలా గభీరమైనటువంటి విషయము, చాలా లోతైన విషయము, ఫిలాసఫీకి మేరుదండము వంటి విషయము, అంటే వెన్నెముక వంటి విషయము. అది కొంచెం వినడానికి, తెలుసుకోవటానికి విడ్డూరంగా, ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనం అజ్ఞానానికి బాగా అలవాటు పడిపోయి ఉంటాం, అజ్ఞానానికి బాగా అలవాటు పడిపోయి ఉంటాం. సో ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళు ఇంట్లో బాగా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి పాలని కాఫీలో వేసుకుంటూ ఉండడం, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి మజ్జిగని పెరుగుని సేవిస్తూ ఉండడం, అది చాలన్నట్టుగా ఆ ఫ్యాట్ బాగా ఫ్యాట్ ఉన్నటువంటి పశువు యొక్క పాలతో జున్ను చేసుకుని దాన్ని భక్షిస్తూ ఉండటం, ఇలాగ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ బీపీలు, ఫ్యాట్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళతోటి, చూడండి మీరు కాఫీలో లో ఫ్యాట్ మిల్క్ వాడండి అని ఎవరో డాక్టర్ గారు అన్నారు. అంటే ఆయన అంటాడు, లో ఫ్యాట్ మిల్క్ కాఫీ రుచి ఉండదు డాక్టర్ గారు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆ అజ్ఞానము అంత బలంగా బంధించేసి ఉందని అర్థం. లో ఫ్యాట్ మిల్క్ కాఫీ రుచి ఉండదు. సో దట్ మీన్స్ వాట్? హీ నీడ్స్ హిస్ కాఫీ 1.5 లీటర్స్ విత్ ఫ్యాట్ మిల్క్ తోటి తాగేసేయాల్సిందే. షుగర్ కొంచెం తగ్గించబోయంటే కాఫీలో షుగర్ తగ్గిస్తే డికాషన్ చేదుగా ఉంటుంది సార్ అంటాడు. నేను ఎప్పటికీ మర్చిపోలేను, డాక్టర్ నాతో అన్నాడు, నువ్వు కాఫీ టీ తాగుతావు అని తాగుతాను, షుగర్ లేకుండా తాగి వెళ్ళటించి అన్నాడు. అంటే నేను బ్లర్టెడ్ అవుట్, నా నోటంపట వచ్చేసింది, షుగర్ లేకుండా కాఫీ టీ ఎలా తాగుతారు సార్ అన్నాను. అంటే 50 ఏళ్ళు షుగర్తోటి కాఫీ టీ తాగి 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 అలాంటి పొరపాటు మాటనే మాట్లాడాను. ఆయన నాకేసి ఇలా చూశాడు, ఏమండి ఏం మాట్లాడుతున్నారు, నేను కాఫీ టీ తాగుతా, నేను షుగర్ వేసుకోను, మీరు అలా ఎందుకు మాట్లాడతారు? కాబట్టి నేను చెప్పేది నేను చెప్పాను, మీకు తోచినట్టు చేసుకోండి, షుగర్ లేకుండా తాగండి అని చెప్పారు. ఐ లెర్న్డ్ మై లెసన్. వెనక్కి వచ్చా, టీ తాగాను, షుగర్ లేకుండా తాగాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే, మీరు షుగర్ వేస్తే నేను తాగలేను దాన్ని, షుగర్ లేని టీ తాగటానికి అలవాటు పడ్డాను. కాబట్టి విషయం తెలుసుకుని కరెక్ట్గా అర్థం చేసుకుని ఉండాలి. అంతేగాని ఇలాగ అడ్డగోలుగా మాట్లాడినట్లయితే అదే అజ్ఞానము. కాబట్టి సమాజంలో జనులు చాలా మూర్ఖంగా ఉంటారు. మీకు నేను ఫిజికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, భోజనానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి. కొడుకు కోళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, మీరు కొంచెం శాంతంగా తపస్సు చేసుకుంటూ బతకండి అంటే అదేమిటండి, మనం చూడకపోతే ఎవరు చూస్తారండి కొడుకుని కోడల్ని అంటాడు. మరి ఈ అజ్ఞానానికి మనం ఏం చెప్తాం? పట్టుకెళ్ళి నువ్వు ఇస్తే మనం చూస్తామండి వాళ్ళని. అరే నువ్వు నువ్వు సెపరేట్గా ఉండరా బాబు అని మనం సలహా చెప్పినట్లయితే అదేదో తప్పు సలహా కింద స్వీకరించేటంటే అర్థం ఏంటి? వాడు చాలా అజ్ఞానంలో బంధంలో ఉన్నాడు అని మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి సంసారులు అలా ఉంటారు. సంసారులు ఎలా ఉంటారో తెలిసిన, వెరీ క్రేజీ పీపుల్ ఆర్ నట్స్ అనడానికి తగ్గట్టుగా ఉంటారు సంసారులు. వాళ్ళు తెలుసుకోరు, తెలుసుకుందామనే ఉత్సాహం ఉండదు, చెప్పినా కూడా తెలుసుకోరు. అటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. మనం ఎప్పటికీ కూడా ఆ సమ్యక్ దర్శనాన్ని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. యు షుడ్ నో, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత జనులు ఏవేవో కర్మల్ని చేద్దామని ఉత్సాహం చూపి, మేము సహస్రనామ పూజ చేస్తాం, లక్ష పూజ చేస్తాం, 100 సార్లు దీన్ని పారాయణ చేస్తాం, 200 సార్లు దాన్ని పారాయణ చేస్తాం, ఇక్కడికి తీర్థయాత్రకు వెళ్తాం, అక్కడికి క్షేత్రయాత్రకు వెళ్తామని పరుగులు తీస్తారు, పెద్ద పెద్ద డాంబీకంగా చెప్తారు తప్ప తెలుసుకుందామనే ఉత్సాహమే చూపించరు. ఏం లాభం? ఎన్ని చేస్తే మాత్రం ఏమిటి? సమ్యక్ దర్శనం లేకపోయిన తర్వాత ఎన్ని చేస్తే ఉపయోగం ఏమిటి? సో సమ్యక్ దర్శనము, ఇట్ ఈస్ ద కీ వర్డ్.
శంకర భగవత్పాదులు చాలా ఇష్టపడేటువంటి వర్డ్ అది. మీరు సమ్యక్ దర్శనాన్ని మీరు ఆచరించినట్లయితే, అంటే సరిగ్గా తెలుసుకుంటే, వెంటనే మీకు ఏమొస్తుంది, మోక్ష. మోక్షం అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. మీరు ఒక డైటీషియన్, ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పినట్టుగా మీరు భోజనం చేశారనుకోండి, రెండు రోజులు భోజనం చేయండి మీరు న్యూట్రిషన్ రూల్ ప్రకారంగా, అంటే సైంటిఫిక్గా తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు కడుపు నుండే భోజనం చేయండి. మీకు ఏమవుతుందంటే బాడీలో ఒక హల్కాపన్, అంటే కొంచెం తేలిక వచ్చేస్తుంది, మీకు బాడీ తేలిక పడుతుంది. మీరు ఇటు అటు కూడా చాలా ఉల్లాసంగా తేలికగా నడుస్తూ ఉంటారు. మీకే మీకు మోక్షం వచ్చేసింది చూసారా. బాడీ దేహాన్ని బరువుగా పెట్టుకుని ఇటు అటు తిరగడం అన్నది బంధమే కదా, ఆ బంధం నుంచి మీకు మోక్షం వచ్చేస్తుంది. బహుశా నేను చెప్పినంత తేలిక కాకపోవచ్చు అది. యు హావ్ టు వర్క్ ఆన్ దోస్ లైన్స్. అంటే మీరు ఎంత బలంగా బంధంలో ఉన్నారనే దాన్ని బట్టి మోక్షం తేలిగ్గా వస్తుందా లేకపోతే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పడుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. మీరు బాగా దాని బంధంలో ఉన్నారనుకోండి, మీరు దాని నుంచి బయటపడడం కొంచెం టైం పడుతుంది, బట్ అదర్వైజ్ బయటపడిపోవచ్చు. అలాగే వైరాగ్యాన్ని నేర్చుకున్నారనుకోండి, సంసార బంధము నుంచి అప్పటికప్పుడు మోక్షం వచ్చేస్తుంది. వైరాగ్యం ఇప్పుడును, మోక్షం అప్పుడు కాదు. ఇప్పుడు వైరాగ్యం, ఇప్పుడే మోక్షము. వైరాగ్యం ఎలా వస్తుంది? సమ్యక్ దర్శనమును బట్టి వైరాగ్యం వస్తుంది. కాబట్టి సమ్యక్ దర్శనం ఇస్ ద కీ. ఓకే, ఏమిటి ఆ సమ్యక్ దర్శనము? నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట అనుపశ్యతి, చూడు నువ్వు ద్రష్టవి. ద్రష్టవి అంటే తెలుసుకునేవాడవు. ఏమంటే మీరు నిద్ర లేచినప్పుడు మీరు తెలుసుకునేవాడుగా లేస్తారా, చేసేవాడుగా లేస్తారా? తెలుసుకునేవాడుగా లేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? చేసేవాడుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు. మీరు తాదాత్మ్యాన్ని దేహంతో మమేకమై చేసేవాడుగా మారుతారు. నిద్ర లేచినప్పుడు ఎలా లేచారు? తెలుసు, తెలివిగా తెలివి వచ్చిందంటాడు. తెలివి వచ్చిందంటాడా లేకపోతే చేయడం వచ్చిందంటాడా? ఎలా లేస్తారు? తెలివి వస్తుందా చేయడం వస్తుందా? తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత ఆ తెలివిలో దేహం తెలుస్తుంది. దేహం తెలిసిన తర్వాత ఈ దేహము నేనే అనుకుంటాడు. చూడండి, పొరపాటు చేస్తున్నాడా లేదా? తర్వాత దేహంలో కదలికలు ఉంటాయి, ఈ కదలికలన్నీ చేసేవాడిని నేనే అనుకుంటాడు. అనుకుని కర్తను నేనే అనుకుంటాడు. అప్పుడు కర్త ఏం చేయాలి? మరి చెయ్యాలి, పనులను చేయాలి. కాబట్టి చేయడం మొదలు పెడతాడు. బంధంలో పడ్డాడా లేదా? కాబట్టి మీరు మౌలికంగా ఆలోచించుకోవాలి, నేను నిద్ర లేస్తూనే కర్తగా లేచానా ద్రష్టగా లేచానా? ద్రష్టగా లేచాను. కాబట్టి నా స్వరూపం ఏమిటి? ద్రష్ట. ఆ స్వరూపంలో ఏదో అధ్యారూపం వచ్చి అది కప్పుబడిపోయి నేను కర్తనైనాను. మీరు నిద్ర లేచారు, నిద్ర లేస్తూనే మీరు ఆఫీసర్గా నిద్రలేస్తారా లేకపోతే తెలివి కలిగిన ద్రష్టగా నిద్రలేస్తారా? ద్రష్టగా నిద్రలేస్తారు. నిద్రలేచితే స్నానం అది చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కోటు వేసుకుని ఆఫీసులోకి వెళ్ళి అక్కడ లోపల సంతకం పెట్టాక ఆఫీసర్ అవుతారు. ఓ సంతకం ఒకటి పొడుస్తారు, అంటే రికార్డు చేయటం, నేను వచ్చేసానయ్యా బాబు డ్యూటీకి అని సంతకం పెట్టేయటం. సంతకం పెట్టేసేపటికి ఇంకా ఆ తర్వాత మళ్ళీ యు ఆర్ ది ఆఫీసర్. కాబట్టి ఆఫీసర్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఇంట్రెన్సిక్ టు యూ, అది మీ స్వరూపం కాదు. మీ స్వరూపమేమి? ద్రష్ట. మీకు మీ స్వరూపము ద్రష్ట అని చెప్పాలంటే మీరు గీతా క్లాసుకి రావాలి. మీకు లోకంలో మీ స్వరూపం ద్రష్ట అనే వాళ్ళనే చెప్తారా? చెప్పరు. ఏమంటే మీరు యజమానుడు, మీరు కర్త కాబట్టి కర్మ చేయండి అనే చెప్తారు తప్ప, అయ్యా నీ స్వరూపం ద్రష్టయ్యా అని చెప్పరు. మీకు ఒక సంగతి చెప్తా, మీరు ఇది బాగా మనస్సులో పెట్టుకోండి. అవేర్నెస్, తెలియడం మీ స్వరూపం. యాక్షన్ ఈజ్ ఇన్సిడెంటల్. యాక్షన్ ఉండదని నేను అంటల్లా, యాక్షన్ ఉంటుంది. తెలియడం స్వరూపము, యాక్షన్ అన్నది ఇన్సిడెంటల్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎనర్జీ దాని స్వరూపము.
తిరగడం ఇన్సిడెంటల్. ఎందుకని, ఫ్యాన్లోకి వచ్చింది కాబట్టి తిరగడం ఇన్సిడెంట్. ఎలక్ట్రిసిటీ మూలంగానే తిరుగుతోంది కదా, కాబట్టి ఎలక్ట్రిసిటీకి దాని స్వరూపం ఏమి అని అడిగితే తిరగడం అని మీరు చెప్పారనుకోండి, మీరు ఏమనుకోవాలి? తిరగడం ఇన్సిడెంటల్, తిరగడం ఫ్యాన్ని బట్టి వచ్చింది తిరగడం, దాని స్వరూపంలో తిరగడం లేదు. మరి ఏమిటి స్వరూపము? ఎనర్జీ. అలాగే మీ స్వరూపము ద్రష్ట. దేహాన్ని బట్టి ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ను బట్టి తిరగడం వచ్చినట్టుగా ఎలక్ట్రిసిటీకి తిరగడం అనేది ఒకటి వచ్చింది ఫ్యాన్ను బట్టి, దాన్ని ఉపాధి అంటారు. అలాగే మీకు పనులను చేయుట అన్నది దేహాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు గంధమును ఆఘ్రాణించుట, అది దేన్ని బట్టి వచ్చింది? మీకు ముక్కును బట్టి వచ్చింది. ముక్కును బట్టి వచ్చిందండి. సపోజ్ ముక్కు లేదనుకోండి, ఒకడికి గంధం లేదు ఏమీ లేదు, ముక్కును బట్టి వాడు ఉంటాడు, ఆఘ్రాణించడం ఉండదు తప్ప వాడు ఉంటాడు. ముక్కు లేకపోవడం అంటే నా అభిప్రాయం ముక్కు కోసేయడం అనేదో కాదు, ముక్కు బ్లాక్ అయిపోతుంది. మీకు 50% ఆఫ్ ది పీపుల్కి ముక్కు బ్లాక్ అయ్యే ఉంటుంది. మీరు ఎవరినైనా ఎలర్జీ స్పెషలిస్ట్ అడిగితే చెప్పండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు ముక్కు బ్లాక్ అయ్యే ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఓపెన్ అవుతూ ఉంటుంది. పీపుల్ ముక్కు అది అంతే, అది ఎలర్జీ బ్లాక్ అయిపోతుంది. సో మీరు మీ స్వరూపము వినుట కాదు, చెవిని బట్టి వినడం వచ్చింది. మీ స్వరూపం పట్టుకోవడం కాదు, చేతులను బట్టి పట్టుకోవడం వచ్చింది. అంటే ఇవన్నీ ఉపాధులు, ఇవన్నీ ఉపాధుల్ని బట్టి వచ్చాయి ఈ పనులన్నీ. ఏమన్నా మరి పనులన్నీ ఉపాధుల్ని బట్టి వస్తే నా స్వరూపం ఏమిటి? ద్రష్ట. ద్రష్ట కాబట్టి నువ్వు ద్రష్టవి తెలుసుకో. అనుపశ్యతి, అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశం అను. అను అంటే ఆఫ్టర్వర్డ్స్. ఆఫ్టర్వర్డ్స్ ఆఫ్ వాట్? ఆచార్యుడు శాస్త్రాన్ని ఉపదేశిస్తాడు, గీతోపదేశం. ఆచార్యుడు కృష్ణ భగవానుడు ఆచార్యుడు, గీతోపదేశము. గీతోపదేశాన్ని అనుసరించి నువ్వు తెలుసుకోవయ్యా. ఇప్పుడు డాక్టర్ ఎప్పుడవుతాడు? అను. అను అంటే యూనివర్సిటీలో ట్రైనింగ్ అయితే అప్పుడు డాక్టర్. హౌస్ సర్జన్ ట్రైనింగ్ కూడా అవ్వాలి, అను. అలాగే గీతోపదేశాన్ని తెలుసుకున్న తరువాత మీకు పశ్యతి అంటే చూస్తున్నాడు. చూడడం అనే మాట ఎప్పుడు వాడతారంటే అనుభవముగా తెలుసుకున్నాడు అనే సెన్స్లో చూడడము అనే మాట వాడతారు. అనుభవపూర్వకముగా మీకు తెలుస్తుంది. మీరు గీతోపదేశాన్ని జాగ్రత్తగా శ్రవణం చేయండి, దాన్ని మననం చేసి నిధిధ్యాసనం చేసి మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. మీరు ఆ పని చేయాలి. ద్రష్ట అనుపశ్యతి. సపోజ్ మీ స్వరూపం కర్త అనుకోండి, అప్పుడు తెలుసుకో తెలుసుకో అని ఎవళ్ళు చెప్పరు. ఏమని చెప్తారు? ఏమిటో అలా కూర్చున్నావు లే చేయి అని అలా చెప్తారు. ఫ్యాన్ని తెలుసుకో అని చెప్తారు ఎవళ్ళనా? చెప్పరు. ఏమంటారు మరి? తిరుగు 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 అంట అని అంటారు. ఏమిట్రా ఈ ఫ్యాన్ తిరగట్లేదు, అది రిపేర్ చేయించండి అంటే అర్థం ఏంటి? దాన్ని తిరిగి ఇట్లా చేయమని, అది తిరగడం మానేసి మొరాయిస్తుంది తిప్పమని అర్థం. అదే బల్బు ఉందనుకోండి, ఏ వెలుగు వెలగాలని అనుకుంటారా లేకపోతే తిరగాలని అనుకుంటారా? వెలగాలి. కాబట్టి మీరు ఫ్యానా బల్బా? మీరు మీరు బల్బు, మీరు ఫ్యాన్ కాదు. మీరు వెలుగు, మీరు క్రియ కాదు, చలనము మీ స్వరూపం కాదు. మరి చలనం ఉందంటే మీకు లేదండి బాబు, ఇన్సిడెంటల్. అది ఎలక్ట్రిసిటీకి చలనం లేదు, ఫ్యాన్ను బట్టి వచ్చింది. అలాగే మీకు ఇన్సిడెంటల్. సో అయితే మరి తిరిగేది ఎవరు, ఎలక్ట్రిసిటీయా ఫ్యానా? తిరిగేది ఫ్యాను. మరి అయితే ఇప్పుడు నేను తెలుసుకునేవాడనైతే మరి చేసేది ఎవరు? గుణములు. గుణములు చేస్తాయి. ఎలాగా? ఇప్పుడు ఏ యాక్షన్ అయినా కూడా, క్రియ ఏదైనా సంకల్పం నుంచి పుడుతుంది. సంకల్పాత్ జాయతే అలా అంటారు. సో యన్మనసామనుతే తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అని ఒక రూలు. మీరు ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి, మాట్లాడుతున్నారంటే నోటి చివరి నుంచి వచ్చేస్తున్నాయా లేకపోతే లోపల మనస్సులో సంకల్పం నుంచి వస్తున్నాయా మాటలు? లోపల సంకల్పం ఉంటుంది,
ఆ సంకల్పం నుంచి నోట్లోంచి వస్తాయి. మీరు ఏది సంకల్పిస్తారో దానిని పలుకుతారు. కాదండి, స్పీడుగా పలికేస్తున్నారు కదా, అంటే స్పీడుగా సంకల్పిస్తున్నారన్నమాట. స్పీడుగా సంకల్పించి స్పీడుగా పలికేస్తున్నారు. ఇప్పుడు నేను ఇలా పలికేస్తున్నా, ఇలా చెప్పుకుంటూ పోతున్నా. చెవి కోసిన మేక అని ఓ తెలుగులో సామెత ఉంటుంది. చెవి కోసిన మేక ఏం చేస్తుంది? మే 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 అంటూ ఉంటుంది. ఆ రకంగా చెవి కోసిన మేక వలె నేను అలా చెప్పేస్తున్నా. అంటే నోటితో చెప్పేస్తున్నానా లేకపోతే సంకల్పం లేకుండానే చెప్పేస్తున్నానా? సంకల్పం ఉన్నది కాబట్టి మనస్సుతో సంకల్పించి నోటితో పలికి చేత్తో చేస్తారు. ఇప్పుడు ఈ కాగితం ఇలా ఇలా అంటున్నాను అనుకోండి, అంటే ఇలా ఇలా అంటున్నానంటే అంటే మనస్సులో సంకల్పం ఉంది. సంకల్పం ఉండబట్టే ఈ కాగితం పుస్తకంలో ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది అని ఇలా పెట్టాను అనుకోండి, పాఠం చెప్తూ ఉండగానే అంటే మనస్సు పాఠము చెప్పేస్తోంది, ఈ కాగితం లోపల పెట్టమని సంకల్పం కూడా చేసిందనమాట. మనస్సు ఎన్ని పనులైనా చేసేస్తుందండి అది. కాబట్టి సంకల్పం చేసేది మనస్సు, నేను కాదండో మనస్సు. పలికేది నోరు, చేసేది చెయ్యి. మనస్సు అంటే సత్వగుణం, నోరంటే ప్రాణము రజోగుణం, చెయ్యి అంటే ఫిజికల్ బాడీ తమో గుణం. ఇప్పుడు కర్త ఎవరు? గుణములు కర్త. సత్వరజస్తమో గుణములు కలిసి పనిల్ని చేస్తూ ఉన్నాయి. గుణములు కర్త. నేను కర్తను కాదు. మరి నేను కర్తను కాకపోతే ఏమిటి? నేను ద్రష్ట. సి, ఐఎమ్ ది అబ్జర్వర్, ఐఎమ్ ది అబ్జర్వర్. ఐఎమ్ నాట్ ది డూయర్, ఐఎమ్ ది అబ్జర్వర్. యాక్షన్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుగుతా చెప్పండి, నేను పాఠం చెప్తున్నాను, పాఠం చెప్తున్నాను అని నాకు తెలుస్తూ ఉంటుందా? తెలుస్తూ ఉంటుందా? తేడా తెలిసిందా? ఇప్పుడు నా స్వరూపం ఏమిటి? పాఠం చెప్తున్న పాఠాన్ని తెలుస్తూ ఉండడం నా స్వరూపమా, లేకపోతే చెప్పడం నా స్వరూపమా? తెలుస్తూ ఉండడం నా స్వరూపం. మరి చెప్పడం ఎవరిది? నోటిది. మనస్సు, నోరు, చెయ్యి. చెప్పడం దగ్గర పడి చూడ మనస్సు నోరు చాలు. మాట్లాడుకుంటూ నడుస్తున్నారు అనుకోండి, అప్పుడు మనస్సు నోరు కాళ్ళు. కాబట్టి నేను పాఠం చెప్తున్నానని కాదు, పాఠం చెప్తడాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఐ అబ్జర్వ్. అది ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడదు, అది ఇక్కడ ప్రాక్టీస్ చేయకూడదు, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఇట్ హ్యాపెన్స్, యాక్షన్స్ హ్యాపెన్. మీరు అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది, అభ్యాసం చేస్తే తెలుస్తుంది. ఇద్దరు భిక్షుకులు భగవాన్ బుద్ధుని యొక్క సన్నిధిలో జేతవనము అనే వనంలో 100 మంది శిష్యులు ఆయన దగ్గర ఉండేవారు, ఆయన ఉండేవారు. ఒక ఇద్దరు భిక్షుకులు కలహించుకున్నారు. కలహించుకుంటే ఆయన ఇద్దరిని విడివిడిగా పిలిచి 1 నెల రోజులు శ్వాసని పరీక్షించండి, శ్వాసని అబ్జర్వ్ చేయాలి 1 నెల రోజులు. మాట్లాడద్దు, మీరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవద్దు. తర్వాత విడివిడిగానే ఉండండి. తర్వాత భిక్ష చేయటం, బెగ్గింగ్, భిక్ష అంటే బెగ్గింగ్, ఎవరినో అయ్యా మీరు భిక్ష ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు భిక్ష. ఏదో పద్ధతి ఉంటుంది, ఆ రోజుల్లో పద్ధతి ఆ రోజుల్లో ఉంటుంది, ఈ రోజుల్లో ఇప్పటి పద్ధతి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ఏజీ, ఇక్కడ భిక్ష కావాలని మీరు ఇంటర్నెట్ మీద రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎవరి ద్వారానో పంపిస్తారు. కాబట్టి ఇట్ ఈజ్ డిఫరెంట్ మెకానిజం. బట్ మొత్తం మీద భిక్ష ఉంటుంది. భిక్ష చేసుకోవడం, వాళ్ళు ఏదో భిక్ష పెడతారు, భిక్ష చేసుకోవటం. యు వాచ్ ద బ్రెత్, విపశ్యన. భగవాన్ బుద్ధుడు వాచ్ ది బ్రెత్ అని పురమాయించాడు. 4 రోజులు వాచ్ చేయమన్నాడు. 4 రోజులు వాచ్ చేసి ఒక అతను వచ్చాడు, మీరు చెప్పినట్టుగా 4 రోజులు చేశాను, ఇప్పుడు నీ హృదయంలో కలహ భావన ఉందా అని అడిగాడు. లేదండి అని చెప్పాడు. ఏమైంది అంటే, బ్రెత్ని వాచ్ చేసినప్పుడు నాకేమర్థమైందంటే నేను ద్రష్టనే కానీ కర్తను కాను అని తెలిసింది నాకు. కలహము అనేది మనస్సులో ఆరంభమవుతుంది, మనస్సులో సంకల్ప రూపంగా ప్రారంభమవుతుంది. మనస్సులో సంకల్పము, అదే చలనము. కాబట్టి మనస్సు కర్త. సంకల్పం చేసేది ఎవరు? మనస్సు. పలికేది ఎవరు? నోరు. కాబట్టి ఈ గుణముల యందు మాత్రమే ఈ కలహం అనేది, కలహాన్ని బట్టి వచ్చే కలహం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్ ఏ మూమెంట్. కలహం ఈజ్ ఎ మూమెంట్, అంటే ఇట్ ఈజ్ ఎన్ యాక్షన్ బై ఇట్ సెల్ఫ్. ఇట్స్ ఎ మూమెంట్.
ఆ మూమెంటే నోట్లో పరుష పదాల మూలంగా వస్తుంది, చేతుల్లో కాళ్ళలో ఫిజికల్ వైలెన్స్ రూపంగా అదే ఆ మూమెంటే వస్తుంది. మనస్సులో కలహం అనేది ఒక మూమెంట్. కాబట్టి ఈ మూమెంట్ అంతా కూడా ఈ ప్రకృతి యందు ఉన్నది తప్ప ద్రష్టనైన నా యందు లేదు అని నాకు అర్థమైంది. నేను బ్రెత్తుతో పాటుగా ఆ కలహమును అనే మూమెంట్ను కూడా పరిశీలించగలిగినాను. నేను ఎప్పుడైతే దాన్ని పరిశీలించానో అది పోయింది. అర్థమైందండి మీకు? కాబట్టి ద్రష్ట అనుపశ్యతి గుణేభ్యః అన్యం కర్తారం నా, గుణముల కంటే భిన్నముగా నేను చేతనుడనైన నేను కర్తను అనే పొరపాటు సమ్యక్ దర్శనము గలవాడు ఎన్నడూ చెయ్యడు. సమ్యక్ దర్శనం ఎలా ఉంటుందంటే నేను ద్రష్టను డిస్టింక్ట్ ఫ్రమ్ ద గుణాస్. ఇదిగో ఇక్కడ నేనున్నాను, ఇవి గుణములు. ఇవి గుణములు ఏమిటి? ఇగో మనస్సు, దేహం, ఇంద్రియములు. ఇంద్రియములు రజోగుణం, మనస్సు సత్వగుణం, దేహము తమో గుణము. ఇగో ఇవి ఇంద్రియములు, మనస్సు ఇంద్రియములు దేహము, ఇవి గుణములు. యాక్షన్స్ అన్నీ కూడా గుణముల యందే ఉంటాయి. ఇప్పుడు తిరగడం ఫ్యాన్లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీలో ఉండదు. ఎలక్ట్రిసిటీ సన్నిధిలో ఫ్యాన్ తిరుగుతుంది, సన్నిధి ఉండాలి. అలాగే ఆత్మ చైతన్యం యొక్క సన్నిధిలో మనస్సు సంకల్పిస్తోంది. మీరు చూడొచ్చు, మీకు మనస్సు సంకల్పిస్తోంది అని మీకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు సంకల్పిస్తోంది, ఐ సీ ది మూమెంట్ ఆఫ్ మైండ్ అని మీరు అన్నారనుకోండి, మనస్సు యొక్క చలనాన్ని నేను చూస్తున్నాను అని మీరు అంటారంటే పైకంటారని కాదు, మీలో మీరు అనుకుంటారు, మీలో మీరు తెలుసుకుంటారు, ఆ విధంగా దర్శిస్తారు. సో ఐ సీ ది మూమెంట్ ఆఫ్ మైండ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో, మీరు మైండ్ కంటే ఒక స్థాయి పైన ఉన్నారు. మైండ్లో ఉంది మూమెంట్, మీలో మూమెంట్ ఉండదు. చూసేవాళ్ళలో మూమెంట్ ఉండదండి, చూడబడే దానిలో ఉంటుంది మూమెంట్. ఇప్పుడు మీరు సినిమా చూడడానికి వెళ్తారు, ఆ సినిమా అంటే మూమెంట్. దాని పేరేమిటి? సినిమాకి పేరేమిటి? మూవీ, చలన చిత్రము. చిత్రములో ఉంటుందా, చలనము మీలో ఉంటుందా? చిత్రంలో ఉంటుంది, మీలో ఉండదు. మీలో అంటే మీరు కూర్చోలో కూర్చొని ఊగిసలాడిపోతే అప్పుడు ఆ చలనం వేరు, మనం అంటున్న చలనం అది కాదు. మనం అంటున్న చలనం ఏమిటి? అదిగో అక్కడ గుర్రం పరిగెడుతోంది, సినిమా తెర మీద గుర్రం పరిగెడుతోంది. ఆ చలనం మీలో ఉంటుందా, తెర మీద ఉంటుందా? తెర మీద ఉంటుంది, మీలో ఉండదు. అలాగే మనస్సు సంకల్పిస్తోంది, నోరు వాగుతోంది. మీకు నోరు వాగుతోంది అని మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు? మీరేమీ చేయరు, ఆ వాగడం ఆగిపోతుంది. ఆగిపోతుంది అంతే. ఆ జ్ఞానంలో ఉన్న పవర్ అట్టిది, జ్ఞానము యొక్క పవర్ అటువంటిది. నోరు వాగుతోంది అని నాకు అబ్జర్వ్ చేశాను అనుకోండి, అబ్జర్వ్ చేశాను, మనస్సులో కలహం అనే మూమెంట్ ఉంది అని అబ్జర్వ్ చేశా, ఆ మూమెంట్ పోతుంది. ఊరికే అధికంగా వాగుతున్నాను అని నేను అబ్జర్వ్ చేశా, వెంటనే వాగడం మానేశా. ఇప్పుడు మీరు ఇతరులతో వ్యవహారం చేసేప్పుడు ఊరికే ఇన్ని మాటలు మాట్లాడడం అనవసరం, సింపుల్గా చెప్పచ్చు, ఇన్ని మాటలు అక్కర్లేదు. ఒకప్పుడు అసలు ఏ మాటలో అక్కర్లేదు. ఎవరో ఒక ఆయన వచ్చారు, ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ సార్, ఐ డోంట్ వాంట్. కాదండి, నేను పేపర్ తీసుకొచ్చాను అంటే, మీరు పేపర్ తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిస్కసింగ్. ఎందుకంటే ఈ సంసార విషయాలు ఏం డిస్కస్ చేస్తాం? నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయిపోయిందంతే, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్. జ్ఞానము యొక్క బలము మీరు, ఆ జ్ఞానానికి ఉండే శక్తిని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. అది అబ్జర్వర్ అనేవాడు, యు అబ్జర్వ్ యువర్ మైండ్, మీ మనస్సును మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అనుకుంటారు మనస్సులో శక్తి ఉందనుకుంటారు, కదులుతోంది కనుక. కరెక్టే, కదులుతోంది, మనస్సులో శక్తి ఉంది. కానీ అబ్జర్వర్లో హయ్యర్ డిగ్రీ ఆఫ్ ఎనర్జీ ఇస్తే, అబ్జర్వ్ చేసి వాళ్ళలో ఉండే ఎనర్జీ. ఇప్పుడు జగత్తంతా కదులుతూ ఉంటుంది, సూర్యుడు కదలడు, సూర్యుడు కదులుతాడని మీరు అనుకోద్దు, ఆయన కదలడు. భూమి కదులుతూ ఉంటుంది, భూమిలో శక్తి ఉంది కాబట్టి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. సూర్యుడిలో శక్తి ఉందా లేదా? సూర్యుల్లోనే ఉంది శక్తి నిజానికి. అసలు భూమి తిరిగే శక్తి అంతా కూడా సూర్యుడి నుంచే వచ్చింది. కాబట్టి
అబ్జర్వర్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్టేట్ ఇట్ ఈస్. దాని ప్రెసెన్స్లోనే మనస్సు, ఇంద్రియములు, దేహము ఇవి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి కర్తవరు గుణములే, గుణముల కంటే అన్యము అంటే నేను అబ్జర్వర్, ద్రష్ట, అది కర్త అవుతుందా? నో. గుణేభ్యః అన్యం కర్తారం న అనుపశ్యతి. ఇంత శాస్త్రం చదివిన తర్వాత గుణముల కంటే భిన్నమైన చేతన స్వరూపుడనైన నేనే కర్తను అని అని అలా అనుకుంటాడా? అలా ఎన్నడూ అనుకోడు. గుణములే కర్త అని తెలుసుకుంటాడు. అంటే అర్థం ఏమిటి? ఈ కర్తృత్వము అనే దానికి ముళ్ళ కిరీటము అని పేరు. ముళ్ళ కిరీటం అని విన్నారు కదా మీరు, అది నెత్తిమీ పెట్టుకుంటారా? ముళ్ళ కిరీటం మంట బాగా నొప్పి పుడుతుందండి, చాలా పీడ కలుగుతుంది. ఈ కర్తృత్వము అనేది ఒక ముళ్ళ కిరీటము. ఇప్పుడు 100 పుస్తకాలు ఒక పెద్ద కట్ట ఉంది, అది ఫలానా వాళ్ళకి అందజేయాలి అని ఒక కార్యక్రమం. అంటే సరే అయితే పట్టు, నువ్వు అటు పట్టు, నేను ఇటు పడతాను, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అని పాపం ఇంకొక ఆయన ఆఫర్ చేశాడు. ఆఫర్ చేస్తే వీడన్నాడు నన్ను ఇవ్వమని చెప్పారు ఆయన అన్నాడు. ఓహో అలాగా, అయితే నువ్వెయ్యి అని రెండోవాడు పక్కకి తప్పుకున్నాడు. వెళ్ళిపోయాడు వాడు, దాన్ని వాడు వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు ఆ కట్టంతా వీడి నెత్తి మీదే మోసుకుని దుఃఖపడుతూ ఇవ్వాల్సి వచ్చింది. మధ్యలో అడిగారు, అదే కొంచెం హెల్ప్ చేయరా అని. నేను ఎందుకు హెల్ప్ చేస్తాను, నిన్ను కదా ఇవ్వమన్నాడు వాడు, నువ్వు కదా కర్తవ్య, నువ్వే తంటాలి పొడు అని హెల్ప్ చేయలేదు. వీడే మోయాల్సి వచ్చింది. తేడా తెలిసిందా మీకు? అలాగే ఇంద్రియము, మనస్సు, ఇంద్రియములు, దేహము అవి కర్మల్ని చేస్తూ ఉంటాయి. మీరు నేను కర్తను అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అనుకుంటే అది మిథ్యాజ్ఞానము, మీరు కర్త కాదు. అవి నడుస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వర్, మీరు ద్రష్ట, సాక్షి. మీరు సాక్షిగా ఉంటారు. ఈ ప్రవాహం అలా పోతూ ఉంటుంది. సంకల్పములు ప్రవాహము, ఇంద్రియములు ప్రవాహము, కన్నేమిటి ఒక ఫ్లో, మనస్సే. మీరు చెప్పండి నాకు, మనస్సేమిటి ఒక ప్రవాహము. మనస్సు అంటే ప్రవాహము. మీరు అలా అబ్జర్వ్ చేయటం నేర్చుకోవాలి. కన్నంటే ఏమిటండి? రూపములు. రూపములు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయా, అలా ప్రవాహ రూపంగా ఉంటాయా? ప్రవాహ రూపం. మీకు ఆ మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఇలా నిలబడ్డాడు అనుకోండి, అక్కడ ఏమైనా ఫిక్స్డ్ బొమ్మ ఉందా లేకపోతే అది ప్రవాహమా? ప్రవాహం. కాబట్టి రూపములు ప్రవాహం. శబ్దములు మీరు వింటున్నారు, గంటన్నర సేపటి నుంచి శబ్దాలు వింటున్నారు. నేను 5 నిమిషాల క్రితం పలికిన శబ్దము ఇంకా మీ చెవిలో అలా గింగిర్లాడుతూ ఉందా లేకపోతే పోయిందా? పోయింది. శబ్దములు ప్రవాహము, గంధములు ప్రవాహం, స్పర్శ ప్రవాహం, చేతులు కాళ్ళు మూవ్ అవుతూ ఉంటాయి, అదేమిటే ప్రవాహం. ఈ జగత్తేమిటి? ప్రవాహము. మీరేమిటి? ద్రష్ట. మీరు సంకల్ప ప్రవాహంలో తగులుకున్నారనుకోండి, అజ్ఞానం. డోంట్ డూ దట్ మిస్టేక్. మీరు ద్రష్ట. మరి కర్త ఎవరండి? ఈ పనులన్నీ చేసేది ఎవరు? ప్రవహించేది ఎవరు? నాట్ యూ. గుణములే ప్రవహిస్తూ ఉంటాయి, అది వాటి లక్షణం. అది గుణములు ఎందుకు ప్రవహిస్తాయంటే దాని లక్షణం అది. ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందంటే దాని లక్షణం అది. ఆ హబ్బు, ఆ దాంట్లో ఎనర్జీ మూమెంట్ అలా ఉంటుంది కాబట్టి అది తిరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఏమైపోతాడో తెలుసునండి, గుణములకు పైకి పోతాడు. గుణములు పైకి పోతే ఏమవుతాడు? భగవంతుడైపోతాడు. మద్భావం శోధి గచ్చతి. రేపు ఫినిష్ చేద్దాం ఈ శ్లోకాన్ని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే